సాయి మాధవ్ ఇప్పుడు టాలీవుడ్ గురిపెట్టిన మాటల తూట పదేళ్ల సినిమా కెరీర్ లో టాప్ ప్లేస్ కు దూసుకొచ్చిన పంచ్ డైలాగ్ అతని రాసేది మాసైనా క్లాస్ అయినా హిస్టారికల్ అయినా బయోపిక్ అయినా ఆయన పెన్నుకు తిరుగుండదు డైలాగ్ రైటింగ్ లో ఆయన చెయ్యి ఎంతగా తిరిగిపోయిందంటే రాజమౌళి ట్రిపుల్ ఆర్ సహా టాలీవుడ్ టాప్ మూవీస్ అన్ని తన ఖాతాలోనే వేసుకునేంతగా సినిమా తప్ప తనకు మరో ప్రపంచం లేదని రాయడం తప్ప మరో వ్యాపకం లేదని అంటున్న మాటల మాంత్రికుడు బుర్రా సాయి మాధవ్ ఓపెన్ హార్ట్ హార్ట్ నమస్కారం సాయి మాధవ్ గారు ఎలా ఉన్నారు ఫైన్ సార్ కుడి చేతు రాస్తున్నారా సినిమాలకి బిజీగా రామ్ సార్ బాగా బాగా బిజీగా అంటే అనుకోక చెప్తున్నారు కానీ బిజీ మామూలు బిజీ కాదు సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క ఆర్ట్లో ఒక్కొక్కరికి ఏంటంటే సీజన్ లాగా ఉంటుంది సార్ ఇప్పుడు సాయి మాధవ్ అవా నడుస్తుందంట నిజమేనా అంటున్నారు సార్ అంటున్నారా నాకు ఆనందంగా వింటుంటే వింటు కానీ అన్ని ప్రాజెక్టులు వచ్చి మీద పడుతుంటే సార్ భయమేట్లా అదేం లేదు సార్ అలా ఒక్కొక్క రాసేస్తున్నారా అంతే సార్ ఇప్పుడు ఆ సబ్జెక్ట్ రాసేటప్పుడు ఆ సబ్జెక్ట్లో ఉంటాము ఈ సబ్జెక్ట్ రాసేటప్పుడు ఈ సబ్జెక్ట్లో ఉంటాం తప్ప పొరపాటు టెన్షన్ పడితే సరిగా రాదండి ఓకే టెన్షన్ పడ్డా అమ్ము బాగా రాయగలుగుతానా లేదా అనేటువంటి ఫీలింగ్ వచ్చిందంటే మాత్రం సరిగా అది అట్లా ఎప్పుడన్నా జరిగిందా అస్సలు లేదు సార్ నా కెరీర్లో ఎప్పుడు లేదు సార్ కానీ ఇప్పుడు మీరు అంటే సబ్జెక్ట్ని బట్టి రాస్తారు బాగానే కానీ సబ్జెక్టే కాదు కదా దానికి ఇంకా చాలా ఉంటాయి కదా ఇప్పుడు మీరు టెన్షన్ పడి రాయలేకపోయింది ఏదైనా ఉందా అంటే అనుకున్నట్టు రాంది అసలు ఎప్పుడు లేదు సార్ అది టెన్షన్ అసలు టెన్షన్ అసలు ఎప్పుడు టెన్షన్ పడలేదు సార్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ గౌతమిపుత్ర శాతకర్ని ఈ రెండు ఎట్ ఏ టైం రాసే అవకాశం వచ్చినప్పుడు కూడా నేను టెన్షన్ పడలేదండి అది రాసేటప్పుడు అందులో ఉంటాం ఇది రాసేటప్పుడు ఇందులో ఉంటాం అంతే సార్ సో లేనం అయిపోతారు అంతే ఆ క్యారెక్టర్స్లోకి ఆ సన్నివేశాల్లోకి ఆ సంఘటనలోకి ఆ సమస్యల్లోకి మనం వెళ్ళిపోవటమండి ఎంత టైం పడుతుంది ఎన్ని ఎన్ని రోజులు తీసుకుంటారు ఒక్కొక్క సినిమాకి అది సబ్జెక్ట్ మాట సార్ ఒక సబ్జెక్ట్ పదిహేను రోజులు అయిపోతుంది ఓకే కొన్ని కొన్ని రెండు నెలలు మూడు నెలలు టైం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకని మహానటి రాశాను సార్ మహానటి చాలా టైం తీసుకుందండి ఓకే మహానటి రాసేటప్పుడు ఒక సీన్ రాసి ఆ సీన్లో నుంచి మళ్ళీ బయటకు రావడానికి నాకు రెండు మూడు రోజులు పట్టేది ఇంకో సీన్లోకి వెళ్ళడానికి అదే సీన్లో ఉండిపోయేవాడిని ఆ ట్రాన్స్లో ఉండిపోయేవాడిని అంత ప్రభావం పడింది అంత ప్రభావం పడింది సార్ ఆ ట్రాన్స్లో ఉండిపోయి అదే సావిత్రి గారు నిజంగా అంతగా అన్ని కష్టాలు పడ్డారా అసలు ఏంటి జమని లింగరేష్ణ గారి క్యారెక్టర్ ఏంటి అంత కొత్తగా ఉంది ప్రతి ఏ సీన్కి ఆ సీన్ సార్ ఆ సీన్లో నుంచి బయటకు రావడానికి రెండు మూడు రోజులు పట్టేది అట్లా ఆ సినిమా రాయటానికి దాదాపు త్రీ మంత్స్ పైన పట్టిందండి అంటే అంత ముందు తెలియదా మీకు అసలు సావిత్రి గారు పడ్డ కష్టాల గురించి తెలుసు తెలుసు పూర్తిగా తెలుసు రాస్తున్నప్పుడు మనం అందులో వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అది మెయిన్ ఆ క్యారెక్టర్ కి డైలాగ్ రాస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ లాగా మనం మారిపోతాం మానసికంగా ఆ క్యారెక్టర్ అనుభవిస్తాం అప్పుడు బాధ వేరు సార్ అంతకుముందు ఏంటంటే జస్ట్ తెలుస్తూ కర్ణాకర్నిగా మనం విన్నది తెలుసుకున్నది మాత్రం ఇది అనుభవించింది అనుభవించింది వర్చువల్గా ప్రసవ వేదన వేదన ఆ క్యాక్టర్ నుంచి పడిపోయి బయటపడే వరకు అంతే కదా సార్ అందుకే అలాంటి బరువైన పాత్రలు అనేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది దానికి ఎఫెక్ట్ కానీ ఇంత బిజీగా వచ్చినప్పటికి కొన్ని సినిమాలు కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిగా మీకు వస్తుంది సార్ మరి బాధ అనిపిల అనిపిస్తుంది సహజంగా కాకపోతే మన వర్క్ ఉంది మరీ మన అడిగిన ఒప్పుకున్నా కూడా మళ్ళీ న్యాయం చేయలేని పరిస్థితి రాకూడదు కరెక్ట్ అడిగినే ఒప్పుకొని సరిగ్గా న్యాయం చేయలేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇదే ప్రొడ్యూసర్స్ మీ చుట్టూ తిరిగిన డైరెక్టర్లేహద్దు తిప్పేస్తారు అంతే కదండి అలాడు రాకూడదు కదా అది అసలే సినిమా ఇండస్ట్రీ సక్సెస్ దానికి ఏకైక కొలమానం అంతే సార్ అంతే సో మీరు అంటే ఇప్పుడు అంటే సరే అందరికీ బుర్ర సాయి మాధవ్ ఎవరు అంటే అందరికీ చాలామందికి తెలిసిపోయింది ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ రైటర్ డైలాగ్ రైటర్ సార్ సార్ కానీ ముందు వెళ్తే పదేళ్ళు వెనక్కి వెళ్తే మీరెవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేద్దామని వచ్చారు నేను యాక్చువల్ రైటర్ అవుదామనే వచ్చాను సార్ ఏకంగా చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే పిచ్చి సార్ నేను కళాకారుల కుటుంబంలో పుట్టాను మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు ఆర్టిస్టులు స్టేజ్ ఆర్టిస్టులు స్టేజ్ రంగస్థలం అంటే జీవించిన వాళ్ళక నాకు నేను ఆరేళ్ల వయసు నుంచి నేను స్టేజ్ ప్లేస్ చేస్తుండేవాడి సార్ ఒక పక్క చదువుకుంటూనే ఇంకో పక్క నాటకాలు ఆడుతుండేవాడిని ఆ తర్వాత మెల్లుగా వామ వామపక్ష భావ చేయడానికి వయసు సిపిఐలో ఉన్నాను సార్ ఉన్నాను ప్రజానాట్య మండలిలో ప్రజానాట్య మండలి అభ్యుదయ కళా సమితి అరసం ఇప్పుడు కూడా అరసంలో ఉన్నాను నేను అరసంలో సో అలాగా ప్రజానాట్య మండలిలో బాగా నాటకలు వేసేవాళ్ళు ఈ మంచపాల నిషేధం మీద కూడా ప్రతి ఊరు పల్లెటూరు ప్రతి పల్లెటూరు ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో నైన్టీ ఫోర్కు ముందు నైన్టీ ఫోర్కి ముందు అక్కడ నుంచి నాకేంటంటే చిన్నప్పటి నుంచి నేను సినిమాలోనే సెటిల్ అవ్వాలి బతికితే సినిమాలో బతకాలి సినిమాలో చచ్చిపోవాలి అదే గాలి శ్వాసించాలి అంతే సార్ నాకు అసలు వేరే ఏవి తెలియదు అసలు ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయారు ఓకే అలాగా తర్వాత ఇటు హైదరాబాద్ వచ్చారు వచ్చేసారు వచ్చి ఇక్కడ సీరియల్స్ రాయటం మొదలు పెట్టాను సార్ ఓహో టీవీ సీరియల్స్ టీవీ సీరియల్స్ సో రాగానే అవకాశాలు వచ్చాయి అంటే నా అంటే తిరిగాను సార్ అయితే నాకేంటే అసలు ఎలా అప్రోచ్ అవ్వాలో ఎవరిని అప్రోచ్ అనేది ఎందుకంటే ఇప్పుడు మీరేమే పెద్ద గొప్ప స్థితిమంతులు కాదు కాదు ఇక రంగస్థల కళాకారులు అంటే అర్థం చేసుకోవచ్చు ఎవరు కూడా కోట్లు లక్షలు సంపాదించిన వాళ్ళు కాదు తినడానికి ఉండటానికి ఉంది సార్ అంతవరకే ఇంట్లో నుంచి వెయ్యి రూపాయలు పంపించేవాళ్ళు మా అమ్మ ఆ రూపాయలు నాకు ఐదారు రోజులు అయిపోయాయి ఇక్కడ ఇక్కడ ఐదారు రోజులు వారం లోపే అయిపోయాయి తర్వాత మళ్ళీ నేను అడిగేవాడిని కాదు పొరపాటును అడిగితే వీడికి డబ్బులు సరిపోవట్లేదేమో అక్కడ కష్టాలు పడుతున్నాడేమో అని దిగులు మళ్ళీ దిగులు పడి అక్కడ ఉందిలో వెనకొచ్చేసే అంటుందేమో అని నేను మళ్ళీ అడిగేవాడిని కాదు అలాగే నలుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం కదా సార్ ఏదో రొటీన్ అయిపోతా ఉండేది అంటే ఇరవై రోజులకి నెట్టు రావడం సామాన్య విషయం కాదు కదా మీ మిగతా నలుగురు ఫ్రెండ్స్ కూడా ఈ పాపతి గడ్డ అయి ఉంటాయి నాలుగు అదే నేను చెబుతున్నా పస్తులు ఉన్నారా ఇప్పుడు చాలా ఉన్నాయి సార్ కాకపోతే అవన్నీ కష్టాలని కానీ బాధలు కష్టాలు కాదు అవి ఏంటంటే అనుభవాలు అనుభవాలు కసి పెంచుతాయి అడ్వెంచర్స్ అదే నేను కసి కసి కసింది అంటే మీరు సరైన లైన్లో ఉంటే కష్టం వస్తుంది అంతే కదా లేకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది నాకు ఫ్రస్ట్రేషన్ అనేది ఎప్పుడు రాలేదండి సో అది కూడా ఎలా అనుకునేవాడిని యథావిధిగా సినిమా కష్టాలన్నీ అనుభవించారు అయ్యో అన్నీ సార్ అయితే అవన్నీ నేను సినిమాలతో పోల్చుకుంటుండేవాడిని సార్ పలానా సినిమాలో కమలహాసన్ అన్నం లేకుండా ఉన్నాడు ఆహా అవకాశం నాకు కూడా వచ్చింది అని ఫీడే ఆకలి రాజ్యంలో అలా జరిగింది ఇప్పుడు మనకు కూడా అలా జరుగుతుంది ఆహా ఊహను కూడా సో మీలో మీరు హీరోయి ఊహించుకునేవాళ్ళు ఊహించుకునేవాళ్ళు సార్ ఇక ఫిలిం నగర్ వచ్చేసి అక్కడ మన అప్పుడు ఒక కొండరాయి ఉండేదండి ఆ కొండరాయి మీద ఏది మన భారతీయ విద్యాభవన్ వెళ్ళే ఆ కొండరాయి మీద పడుకొని అది సత్యనారాయణ గారి ఇల్లు ఇది మాడ వెంకటేశ్వరరావు గారి ఇల్లు అదిగో మోహన్ బాబు వెంకటేశ్వర వాళ్ళ ఇల్లు చూసుకుంటూ అలాగా తిరుగుతూ ఉండేవాడిని తప్ప ఎక్కడికి వెళ్ళి సార్ నేను రైటర్ నాకు అవకాశం అడిగేవాడిని కాదు సార్ అడిగితే మళ్ళీ కింద నుంచి పైకి చూస్తారేమో ఈడీ రైట్ రైట్ అంటారేమో అని మళ్ళీ అదొక ఫీలింగ్ ఉంది ఈ టైంలో ఎలాగో మన రాజా చంద్రవర్మ గారిని ఆయన సీరియల్స్ డైరెక్టర్ సార్ ఆయనకి అసలు నంది అవార్డ్స్ కూడా వచ్చినాయి ఆయనకి సార్ రాజా చంద్రవర్మ ఆయనకి ఎవరు రాసినా కూడా నచ్చేది కాదండి మళ్ళీ వెనక్కి తిప్పి ఆయన రాసుకుంటుండేవాడు ఆయన రాసుకుంటుండేవాడు నాకు పరిచయం అయ్యాడు సార్ ఆయన పరిచయం అయినప్పుడు నేను రాసిన సీన్ పేపర్ ఆయన బాగా నచ్చింది నచ్చి నాకు చేయొచ్చు కదా నేను టెలిఫిల్మ్స్ చేస్తున్నాను ఈటీవీకి చేయొచ్చు కదా అంటే సార్ నేను నేను సినిమా చేయడానికి వచ్చాను నేను మళ్ళీ టీవీకి చేస్తే నాకు సినిమాకి అవకాశం రాదేమో సార్ అంటే అప్పటికి నేను చేసింది ఏంటంటే సార్ కొంచెం ధైర్యం చేసి ఫ్యామిలీని కూడా తీసుకొచ్చేసా తెరా తీసుకొచ్చేది వెయ్యి రూపాయలు ఏమో పది రోజులు కూడా వచ్చేవి కాదు మీరు ఏం చేద్దామని తీసుకొచ్చారు ఫ్యామిలీని కూడా తీసుకొచ్చేస్తే నాకు ఒక పక్క భయం ఉంటుంది లేకపోతే తిరుగుతున్నాం అట్లా వచ్చారా ఇంటికి వెళ్తే మా ఆవిడ మా ఆవిడ పిల్లలు కనిపిస్తే నేను ఇంకొంచెం కాస్త జాగ్రత్తగా తిరుగుతాను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక సమస్య నేనే క్రియేట్ చేసుకునేవాడిని సార్ ఓకే ఓ సమస్యని క్రియేట్ చేసుకొని దాన్ని ఛేదించడానికి నా ప్రయత్నం నేను అది నాకు ముందు అలవాటు నాకు ఒక టార్గెట్ పెట్టుకునేవాడిని ఒక ఛాలెంజ్ ఏదో ఒకటి ఉండాలి ఆయన నుండి ఏమైనా ఇంట్లో మరి ఫ్యామిలీ ఉంది నువ్వు సినిమాకే రాస్తానని కూర్చుంటే ఎలాగా పైగా నేను చేస్తుంది టెలిఫిల్ము సినిమాకి పనిచేస్తున్నట్టే ఉంటుంది అంతే కదా నువ్వు సినిమాకి రాసినట్టే రాయి నేనే కెమెరాతో తీసుకుంటే నీకెందుకు అన్నాడు అంతే అవును సర్లేండి సార్ అయితే అని చెప్పి నేను రాశాను సార్ అభినందన అని ఒక టెలిఫిల్మ్ దానికి బ్రహ్మాండమైన పేరు వచ్చింది పేరు వచ్చింది ఆ తర్వాత నాకు ఎంత వచ్చింది రెమినరేషన్ అప్పుడు నాకు ఇచ్చింది కరెక్ట్గా మూడు వేలు ఇచ్చారు సార్ మూడు వేలు నెలలు అక్కడ నుంచి పుత్రబొమ్మకి అవకాశం వచ్చింది అది కృష్ణ గారి హౌస్ ప్రొడక్షన్ ఇప్పుడు ఏమో టెలిఫిల్మ్ చేశారు మళ్ళీ అన్న నాకు డైలీ సీరియల్ వస్తుంది డైలీ సీరియల్ అంటే అందులోనే ఉండిపోవాలి ఇక నాకు సినిమా రాసే అవకాశం రాదేమో అని చాలా ఆలోచించానండి కాదని చెప్పి ఆ డైరెక్టర్ గారితో మళ్ళీ రాధాకృష్ణ గారిని ఆయనతో డైరెక్ట్గా చెప్పేశా సార్ నేను ఫస్ట్ టైం రాస్తున్నాను డైలీ సీరియలు నేను మీకు చూనవ్వాలి మీరు నాకు చూనవ్వాలి వర్క్ నాకు ఎక్కడ నచ్చకపోతే అక్కడ డ్రాప్ అయిపోతా నా వర్క్ ఎక్కడ నచ్చకపోతే అక్కడ తీసేయండి అలాగే నాకు నచ్చాలి ఎక్కడ నచ్చకపోతే అక్కడ బయటకు వచ్చేస్తాను ఓకే దానికి మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి బలివాళ్ళని అలాగే చేద్దాం మనం ఏంటి కాకుండా అంత లేదా అదే అనలేదు బాబు అనుకోని ఉంటాడు అది అనుకోని ఉంటాడు కానీ పైకి పైకి పైగా అది ఆ మొదలు మొదలుపెట్టిన తర్వాత చాలా వచ్చింది ఎక్కేసింది ఎక్కేసింది అప్పటిదాకా వస్తున్న సీరియల్స్ లాగా కాకుండా కొంచెం కొత్తగా వెళ్ళాం ఓకే మైండ్ వాయిస్లు వాళ్ళలో వాళ్ళు మాడుకోవటాలు పిచ్చోళ్ళలాగా ఇలాంటివి ఏమీ లేకుండా అసలు ఆ సీరియల్ నేను చేసి నేను దాదాపుగా ఒక మూడు ఎపిసోడ్ చేశాను సార్ మూడు వందల ఎపిసోడ్స్లో ఎక్కడ కూడా మైండ్ వాయిస్ అనేది కనపడదు మైండ్ వాయిస్ లేకుండా సీరియల్ రాసాను అక్కడ నాకు మంచి పేరు వచ్చిందండి ఓకే అప్పుడు అక్కడ నా వర్క్ చూసి కృష్ణ గారు నాకు సినిమా ఛాన్స్ ఇచ్చారు ఓకే అట్లా కనెక్ట్ అయ్యారు మీరు చాలా బాగా రాస్తున్నారండి సీరియల్ కాదు సినిమా చేసేదురు కానీ మీరు అని చెప్పేసి ఆయన కృష్ణ వందే జగద్గురు అవకాశం ఇచ్చారు కృష్ణ ఇక అక్కడ నుంచి వెనక్కి చూసుకోలేదు సార్ దాకా ఎంతకాలం అయింది ఇప్పుడు పదిహేడు అయిందా పదేళ్ళు రేపు అవుతుందండి రేపు ట్వల్ రిలీజ్ అయింది సార్ అది అదే ఈ సంవత్సరం చివరికల్లా పదేళ్ళు పోతుంది పదేళ్ళు అయిపోతుంది ఒక దశాబ్దం దశాబ్దం సక్సెస్ఫుల్ డైలాగ్ రైటర్ సో క్రిష్తో అలాంటి అనుబంధం వచ్చి ఆ తర్వాత ఆయన సినిమాలు అన్నిటికీ మీరే చేశారు అన్నిటికీ నేనే సార్ ఇప్పటివరకు ఇప్పటిదాకా ఇంకెవరిని పెట్టుకోలేదు ఆయన కూడా లేదండి ఇప్పటిదాకా లేదు మీరు మూడు వేలతో మొదలు పెట్టిన మీరు రెమ్యునరేషన్ దాదాపు కోటి దాకా వచ్చిందంట కదా కోటి ఎవరిస్తున్నారు సార్ ఊరికి అనుకున్నాం ఎవరిని ఇస్తారేమో ఏం పోయింది కావలసిన అదే నేను అంటున్నా అప్పుడు అన్నాం అనుకోండి నెక్స్ట్ సినిమాకి ఏమో మరి సాయి మాధవ్ కోటి అడుగుతాడు అనుకుంటా అని ప్రిపేర్ అయి ఉంటారు కదా మెంటల్గా అవచ్చుగా ఇస్తే తీసుకుంటాను సార్ ఆనందంగా తీసుకుంటాను నాకు అంతకంటే సార్ అదే అంటున్నా వచ్చినట్టు చే అనుకున్నాం కొన్ని న్యూస్లు వచ్చినాయి సార్ న్యూస్ ఇట్లా కోటి రూపాయలు తీసుకుంటున్నాడు వచ్చింది కానీ కోటి రూపాయలు డైలాగ్ రైటర్కి ఇవ్వరు సార్ ఇవ్వరు ఇవ్వరు అసలా డైలా సగమిస్తారా సగమిస్తారు సగమిస్తారా ఓకే అంటే ఎవరికి ఇప్పుడు కోర్టు అనేది డైరెక్టరు హీరో హీరోయిన్ అవును సార్ మామూలుగా అంతే ఈ ముగ్గురు తప్ప మిగతా ఎవరికి కోట్ అనేది ఉండదు ఇక్కడ ఉంటుంది సార్ స్టోరీ కూడా రాస్తే ఉంటుంది ఓకే ఓన్లీ డైలాగుల వరకు అయితే కోటి రూపాయలు స్టోరీ స్క్రీన్ డైలాగ్స్ అన్ని రాస్తే కోటి రూపాయలు తీసుకోవచ్చు మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొంతమందికి వస్తుంది కదా ఇస్తారు అది అసలు ఒక డెబ్బై శాతం ఖర్చు అంతా వాళ్ళదే కదా పై ముగ్గురిది మిగతా ముప్పై శాతం మీరు అంతా పంచుకోవాలి పంచుకోవాలి మిగతా నటినట్లు కానీ మీరు కానీ తెర వెనక తెర ముందు తపస్ ఉన్నవాళ్ళంతా ఓకే సో ఇప్పుడు మీరు వచ్చిన కొత్తలో ఏంటంటే చాలామంది గోస్ట్ రైటర్స్గానే ఉంటారు అంటే పేరున్న రైటర్ల దగ్గర ఒక టీం ఉంటుంది ఆ టీంలో మీరుండి వాళ్ళ తరపున మీరు రాసేస్తూ ఉంటారు వాళ్ళేమో వాళ్ళ పేర్ల మీద చెల్లుబాటు అయిపోతూ ఉంటాయి అది మీరు చేసి ఉంటారు కదా లేదండి చేయలేదు అసలు అసలు నేను ఎవరి దగ్గర ఘోస్ట్ రైటర్గా చేయలేదు నాకు ఏ గోస్ట్ రైటర్ లేదు అవును మీకు లేరని సంగతి నేను తెలుసుకున్నా నా నేను కూడా ఎవరి దగ్గర చేయలేదు సార్ ఏ అంటే ఆత్మవిశ్వాసం అవసరం రాలేదండి అదే లేదు నేను టక్కన రాగానే నాకు సీరియస్ కూడా మీకు కొంచెం ఎక్కువ దగ్గర సాన్నిహత్యం వచ్చినట్టు మీకు ఎందుకంటే లేకపోతే అన్నీ టక్క టక అవ్వ అంచెలంచెలుగా ఏదంట మీరు మీరు ఆ ఫస్ట్ సీరియల్ టెలిఫిలింకి రాసిన తర్వాత సినిమాకి రాయడానికి మధ్య రెండేళ్ళు వ్యవధి ఉందా ఆ మూడేళ్ళు ఉంది సార్ మూడేళ్ళు అంతే కదా అంతే రాగానే నాకు ఆ టెలిఫిల్మ్ రాశాను సార్ టెలిఫిల్మ్ తర్వాత డైలీ సీరియల్ రాశారు డైలీ సీరియల్ చూసి నాకు సినిమా ఛాన్స్ వచ్చింది వచ్చేసింది నేను గోస్ట్ రేటర్గా రాసే అవకాశం మధ్యలో ఎక్కడ లేదు ఆ టైంగా ఆ గ్యాప్ కూడా ఎక్కడ లేదు సార్ సీరియల్ రాసేటప్పుడు రౌండ్ క్లాక్ పనిచేసేవాడు ఓకే రౌండ్ ద క్లాక్ మీరు ఎందుకు అట్లా గోస్ట్ రైటర్ సిస్టమ్ని పెట్టుకోలేదు నాకు ముందు నుంచి ఎవరైనా రాసినా కూడా మళ్ళీ నేను తిప్పి రాసుకోవాలి సార్ మీకు ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు అంతేనండి నాకు అర్థమైంది అందుకే నేను అది మీతో చెప్తే చెప్పిస్తే బాగుంటుంది అని ఎందుకంటే ఆఫ్టర్ సమ్ టైమ్ గోస్ట్ రైటర్స్ ఎంటర్ అయిన తర్వాత క్వాలిటీ క్రిమేపీ తగ్గుతుంది అవును రైటర్ ఫలానా వాడని ముద్దరు ఉండొచ్చు డైలాగ్ రైటర్ కానీ రాసేది వేరే వాళ్ళు కనుక ఎంత పంచి ఉంటుందో ఉండదో డౌట్ నాకు అది తిప్పి రాసుకోవాలి సార్ హండ్రెడ్ పర్సెంట్ రాసుకోవాలి ఎందుకంటే నాకంటూ ఒక సిగ్నేచర్ ఒకటి క్రియేట్ అయింది క్రియేట్ అయినప్పుడు అది అలా లేకపోతే అది అలా ఉంటుందన్న నమ్మకంతో నా దగ్గరకు వస్తున్నారు అలా లేదనుకోండి రారు మళ్ళీ ఎందుకంటే అది మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది స్ప్రెడ్ అయిపోతుంది సినిమా ఇండస్ట్రీ ఇంత ఎంతసేపు స్ప్రెడ్ అవటం అంతే కదండి అయితే అసలు ఏ ఘోస్ట్ రైటర్ లేకుండానే కొంతమంది పలానా సినిమా రాసింది నేనే సాయి మాధవ్ గారి నేను పదేళ్ళు చేశాను అది అని చెప్పి చెప్పుకుంటున్నారు బయట అది మొదలైందా ఆ మొదలైంది గౌతమి పుత్ర శాత గారిని నేనే రాశానని చెప్పి ఎవరో చెప్పారంట ఎవరితోనో ఓకే ప్రతి సీన్ పేపర్ కృష్ణ గారు ఎదురు కూర్చొని రాశాను నేను లేకపోతే ఆయన కూడా నమ్మేవాడు అదే కదా ఏమో చెప్పలేము కరెక్ట్ అది అంతే కదా ఆయన ఎదురు కూర్చొని రాసి పంపించలేదు ప్రతిదీ కూడా సో అసలు శాతగారి నేనే రాశాను ఎవరో చెప్పు చెప్తుంటే నాకు నవ్వొచ్చింది అంతేలే నీకు ఏం చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దెబ్బలాడలేరు కదా అంతే కదా ఎంతమంది అని దెబ్బలు చెప్పుకుంటారు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు మీకేమో కథలు రాసే శక్తి ఉంది ఉందండి స్క్రీన్ ప్లే రాయగల శక్తి ఉంది సో కోటి రూపాయల పైన ఒకే సినిమా సంపాదించగల సామర్థ్యం ఉంది ఉంది మూడు కలిపి కదా మీరు చెప్పిన ప్రకారం ఖచ్చితంగా డైలాగ్ రైటర్గా నాకు విపరీతంగా బిజీగా ఉన్నాను నేను ఓకే ఇప్పుడు కథ మీద కూర్చోవాలంటే దాదాపుగా దాని ఒక రెండు మూడు నెలలు టైం తీసుకోవాలి అది ఒక రోజు రెండు రోజులు అయ్యే పని కాదు ఈ పనులన్నీ ఆపుకొని ఒక మూడు నెలలు దాని మీదే కూర్చుంటే కానీ నేను స్టోరీ మనం తయారు చేయలేము అప్పటికి ఉన్నాయండి కొన్ని ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి ఆ కథలు ఉన్నాయి అవి బయటకు వస్తాయి తర్వాత తీస్తారు నేనుగా వదులుతారు అస్త్రాలను వస్తాయి సార్ సో కథా రచయితగా కూడా చూడవచ్చు ఇక్కడ చూడొచ్చు తప్పకుండా సో ఆల్రౌండర్ అయిపోతారు ఏకంగా అన్ని కలిసి వస్తాయి కలిసి వస్తే అంతే సరేలేండి అది మందేమో ఇప్పుడు ఇప్పుడు బిజీ అంటే అంటే ఈ పరుగులో బాగానే ఉంటుంది అలసట రావటం ఎందుకంటే ఇది ఏంటంటే బ్రెయిన్ రిలేటెడ్ కదా మానసికంగా ఒత్తిడి ఉంటుంది అవును డైలాగ్ సాటిస్ఫాక్టరీగా రాకపోతే ఆ వేదన వేరే రకంగా ఉంటుంది అవును సో మీకు మరి ఆల్డేస్ హాలిడేస్ ఇటువంటి ఏం ఉండవు కదా ఈ ఏళ్ళకి అసలు ఏం లేవుగా మీకు ఏమి ఉండవు సార్ అదే పల్లెలో ఉన్నారు అంతే 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 పొద్దున్నే పెన్నుకోవటమా అంతే సార్ ఏంటి అసలు దినచర్య ఎట్టమోలు పెడతారు చెప్పండి ఏం లేదండి మార్నింగ్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా రాయటమే సార్ ఇక వేరే ఏమీ లేదు ఇంకా మధ్యలో లంచ్ కాగుతాను లంచ్ తర్వాత మళ్ళీ రాయటం కాఫీ తాగి మొదలు పెడతారా అంతే అంతే అది కూడా లేదా ఇప్పుడు టీలు కాఫీలు కూడా మానేశాను సార్ అన్ని మానేసారు ఆ కాఫీ టీ సిగరెట్ మొత్తం మానేస్తారు యోగిలాగా తయారయ్యారు యోగేం కాదు అండి ఆ నైట్ చేసే కాస్త అది మాత్రం ఉంది అది సరే అది ఈ రైటర్కి అది అది పుస్తకం హస్త లాగా రైటర్ దాకా చొక్క ఉండాలి చొక్కా ఉండాలి రెండు ఉంటుంది కదా అది ఈ రెండుకి సింక్ అవుతుంది కదా మిగిలిన్ని సిగరెట్లు కూడా మానేసారా మానేశానండి కంప్లీట్ మానేశారు అన్ని సీరియల్ దగ్గర వాళ్ళు ఎట్టా మానేశారు గబికి మానేద్దాం అనుకున్నాను మానేశాను సార్ అంతే వేరే రీజన్ కూడా ఏం లేదు ఆరోగ్యం బాగా కానీ డాక్టర్స్ చెప్పటం కానీ ఇట్లాంటివి కూడా జరగలేదు వాళ్ళు చెప్పక ముందే మానేయడం బెటర్ కదా అని మానేశాను అంతే అంటే సీతారామ శాస్త్రి గారు ఇది చూసిన తర్వాత ఏమైనా వాస్తవం అదే సార్ కదా నేను అనేది ఆయన సీతారామ శాస్త్రి గారిని నేను ఆయన గురువు గారు నాకు ఇండస్ట్రీలో గురు ఆయన ప్రత్యక్షంగా గురువు కాకపోయినా ఆయన పాండిత్యానికి ఎవరైనా సరే శిష్యకం పొందాల్సిందే ఆయన కంటే గొప్ప కొట్టలేదు అసలు లేదు ఆయనకి నివాళిగా సిగరెట్ వదిలేశానండి అదే అనేది అంతే అది వాస్తవం నేను అందుకే అక్కడ ఎందుకంటే అదిగాక ఆయన ఆరోగ్యం అలా క్షీణించడానికి అదే కారణం అదే కారణం అందుకని బహుశా అనుకుని ఉంటారు ఈ రెండు ఒకటి నివాళి రెండు భయం భయం ముగోడ లాంటి పరిస్థితి వస్తే అనేది అంతేగా సార్ అది ఆటోమేటిక్గా ఉంటుంది సో ఇక పొద్దున కాఫీ తాగిన దగ్గర నుంచి పెన్ను చేతిలో కలం ఉంటుంది ఉంటుంది రాసుకుంటూ కూర్చు రాసుకుంటూ కూర్చుంటాం ఇక వేరే ఏమీ లేదండి వేరే ఏ వ్యాపకం ఇంకా ఏ వ్యాపకం లేదు సార్ సినిమా రాయటం లేకపోతే సినిమా చూడటం ఓకే అయితే బయటికి వెళ్ళి సినిమా చూస్తాను లేకపోతే లోపల కూర్చొని సినిమా రాస్తాను అంతే పదేళ్ళగా పది ఏళ్ళగా అంతే ఇసుగుపట్లా అస్సలు విసుగుట్టండి మీరు మీకు విసుగు పుట్టరు మీరు రాస్తా ఉంటారు కనుక అవును మీ ఆవిడికి అలవాటు అయిపోయింది సార్ అలవాటు అయిపోయింది నేను రాయకుండా కనిపిస్తే భయపడ భయం వేస్తుంది వాళ్ళకి ఏంటి రాయట్లేదు ఈయన ఓకే రాస్తుంటే పర్లేదు మన ఫామ్లోనే ఉన్నాడు అనుకుంటారా పిల్లలు ఎంతమంది ఇద్దరు సార్ నేను ఎంఏ ఎంబీఏ అండి రెండో అమ్మాయి బీబీఏబిఎల్ ఓకే సో వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు సో మీరు మీకేమో ఇప్పుడు అంటే ఇది ఎక్కువ పీరియడే మీరు ఉన్నట్టు టాప్లో నా సార్ పదేళ్ళు డైలాగ్ రైటర్గా టాప్ పొజిషన్లో ఉంటాం అంటే చిన్న విషయం కాదు సార్ సో మీకు బాహుబలి అవకాశం వచ్చింది కదా ఒక ఒక దశలో అవును సార్ మరి ఎందుకని అది మిస్ చేసుకున్నారు అసలు రాజమౌళి డైరెక్టర్ పిలిచి అవునండి మీకు అవకాశం ఇద్దాం అనుకున్నప్పుడు నేను మిస్ చేసుకోలేదు సార్ అది మిస్ అయింది అసలు ఏం జరిగిందో కూడా తెలియదు వాస్తవంగా అవునా ఓకే వెళ్ళాను మాట్లాడుకోవటం జరిగింది ఎంత ఇక మొత్తం అమినేషన్ కూడా మాట్లాడుకున్నాం ఆ తర్వాత నాకు ఫోన్ రాలేదు అచ్చా ఓకే అది తెలియదు కారణం ఏంటో తెలియదు నేను ఎవరిని అడగలేదు ఇంత రాజమౌళి గారిని కూడా నేను మళ్ళీ నెక్స్ట్ ఆర్ఆర్ఆర్ రాజమౌళి గారు అవకాశం ఇచ్చారు ఆర్ఆర్కి అవకాశం ఇచ్చారు కదా అప్పుడు కూడా అడగలేదా అడగలేదండి అడగలేదు అంటే ఊరికి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మళ్ళీ ఎందుకు మళ్ళీ అదేలే మళ్ళీ మూడో దానికి మళ్ళీ అవకాశం అయిపోతుంది కావాలి ఎందుకు సినిమా ఎట్లా అర్థం చేసుకోవాలి మీకే తెలుసు బాగా ఆయన చాలా మంచి ఆయన సాఫ్ట్ పర్సన్ చాలా అదే అది కరెక్ట్ నేను ఏంటంటే అయినా అనవసరం నిజంగానే మీరు అన్నట్టు అది అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఆ రీజన్ నన్ను బాధపెట్టేది అనుకోండి తెలుసుకొని బాధపడ్డా అంతే అంతే కరెక్ట్ అది అందుకే నేను అడగలేదు మీకు అంటే అది ఒక అదృష్టం ఎప్పుడు పడితే అప్పుడు మీరు తలుపు తడుతున్నట్టు ఉంది ఇప్పుడు మీకు ఆర్ఆర్ బాహుబలి పోయినా ఆర్ఆర్ వచ్చింది అవును సార్ ఇది టాప్ రేంజ్ స్టార్స్ అందరూ ఉన్నదే కదా నెక్స్ట్ లెవెల్ మూవీస్ అట్లాగే రుద్రమదేవి పోయిన తర్వాత గుణశేఖర్ శాకుంతలం వచ్చింది శాకుంతలం అది మిస్ అయింది ఇది వచ్చింది సో దట్ వే మీకు ఏదో డబుల్ మనం లక్ష అంటే మీరు చిన్నప్పుడు జాతకాలు లాంటివి చూపించుకున్నారా నేను ఎప్పుడు లేదు సార్ ఆ జాతకాలు చూపించుకోవటం అట్లా ఎందుకు ఏదైనా బ్యాడ్ ఉంది అనుకోండి మళ్ళీ భయపడే జరిగేది ఎటు జరుగుతుంది దాన్ని ఎవరు ఆపలేడు ఎవరు ఆపలేరు ఇప్పుడు తెలుసుకోవచ్చు కానీ అంటే అట్లా కాదు కదా ఇప్పుడు మీ ఫాదర్ బొర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే అందరికి తెలిసిన వ్యక్తి అవును సార్ సో ఆయనకి దాంట్లో కూడా పాండిత్యం ఉంది కదా ఉంది ఉంది ఆయనకందరూ కూడా పాండిత్యం ఉంది సార్ కానీ నేను ఎప్పుడు అడగలేదు ఆయన ఎప్పుడు నాకు చెప్పలేదు అవునా ఓకే అసలు ఇప్పుడు సో అందుకని మీరు అన్నట్టు కరెక్ట్ తెలుసుకుంది సాధించేది ఏమి లేదు ఏమి లేదు ఏదైనా తేడా ఉంటే దిగులు తప్ప అంతేగా సార్ ఇప్పుడు అది మార్చేది లేదు మన గ్రహాలను మనం ఏం మార్చలేము అది ఖచ్చితంగా అది వాటి ప్రయాణం అది చేస్తే తప్ప మనం వాటిని అట్టు కాదు ఇటు రా అని చెప్పి మనం ఆగలేం అవును తెలుసుకునే ఉపయోగం ఏముంది ఇప్పుడు మరి మీరు ఈ రైటర్ కాకముందు సార్ మీరు తినాలలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు కదా అవునండి అప్పుడు ఏముందండి పెళ్లి చేసుకున్నారు అసలు ఏం లేదు సార్ తినడానికి ఉండటానికి ఉంది ఓకే అంతే నాకు పెళ్ళని ఇవ్వడానికి కూడా చాలా ఆలోచించారు నాచురల్ ఎవరైనా ఆలోచిస్తారు అది ఇప్పుడు మీరు ఆలోచించరా రేపు అంతేగా నాటకాలుడు వాడి సంపాదన లేదు ఫస్ట్ నాటకాలు వెనంగానే అయిపోయాయి డిస్కౌంట్ కూడి పెట్టానా గొడబెట్ట అంటారు కదా ఆవులు అలా నాకు అసలు పిల్లలు ఇవ్వడానికి కూడా ముందు చాలా ఆలోచించారండి తర్వాత అసలే మంచోడు తర్వాత అయినా ఇప్పుడు అయినా సెటిల్ అవుతాడులే రెండు కాస్త తినడానికి ఉండటానికి ఉంది కదా అని ఉద్దేశంతో ఇచ్చారు చేసుకున్న తర్వాత బాగుందండి ఆవిడ అదృష్టం ఆవిడ అయితే ఈ లెక్కన అంతే అంటే ఎప్పుడైనా చెప్పారా ఇంట్లో నేను చెప్పకపోయినా కూడా ఆమె అంటుంటుంది ఈ అదృష్టం అంతా నాదని మేము చెప్పాల్సిన వస్తుంది చెప్తే కొంచెం సంతోషపడతారు కదా అభిజాత్యం అంతేనా అంటే ఇవన్నీ ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే టర్నింగ్ పాయింట్స్ లాగా ఉంటాయిలేండి మ్యారేజ్ అనేది వచ్చినప్పుడు ఎందుకంటే నాటక నాటక రంగం నుంచి వచ్చింది ఫ్యామిలీ కదా మీది దాని నుంచి పూర్తిగా ఇటు రావడం అంటే డిఫరెంట్ లైన్ కదా ఇది అంతే కదా సార్ అంటే నాటకాల్లో కూడా రాసిన వాళ్ళు ఉన్నారు అది అన్ని వేరు రాయటం వేరు సినిమా రంగాన్ని మెప్పించడం అంటే మామూలు విషయం కాదు కదా అవును చిరంజీవిని ఎలా కన్విన్స్ చేయగలిగారు మీరు నెంబర్ వన్ ఫిఫ్టీకి రాశారు కదా అవును అవును అసలు ఆయన చాలా స్వీట్ పర్సన్ సార్ నాగబాబు గారి ద్వారా నాగబాబు గారు నా గురించి చెప్పారండి ఓకే చిరంజీవి గారికి ఆయనకి ఎలా తెలుసు మీరు నేను నాగబాబు గారు సీరియల్ పనిచేశా కదా సార్ అది ఓకే రెండు సీరియల్స్ పనిచేశారు శిఖరం సీతామహాలక్ష్మి ఓకే అక్కడ సడన్గా ఒకసారి నాగబాబు గారు నాకు కాల్ చేసి అమ్మాయి ఫోన్ చేస్తారు నీకు అన్న నేను అసలు షాక్ అండి చిరంజీవి గారు ఎందుకు ఫోన్ చేస్తారు సార్ ఏ అన్నయ్య గారు సార్ అన్న మానే ఫోన్ చేస్తాను మాట్లాడే అని ఫోన్ పెట్టేశారు ఫోన్ పెట్టేసి చిరంజీవి గారు నిజంగా నాకు ఫోన్ చేస్తారని చెప్పి టెన్షన్ టెన్షన్ దిగుతున్నాను సార్ అప్పటికే మీరు కొన్ని మంచి సినిమాలకు రాశారు కదా రాశాను కదా చిరంజీవి గారు ఇటువంటి మామూలు విషయం కాదు కదా సార్ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు బాలకృష్ణ గారి సినిమాలు చూస్తూ నేర్చుకుంటూ బతికిన మా మనిషి నేను అలాంటిది చిరంజీవి గారి సినిమాకి పనిచేసే అవకాశం వచ్చిందంటే సామాన్య విషయం కాదు కదా అచీవ్మెంట్ అచీవ్మెంట్ ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇట్లా అంత చిరంజీవి గారు కూడా నా వర్క్ చూశారు సార్ అంతకుముందు ఓకే నాగబాబు గారికి నేను రాసిన ఆ సీరియల్స్ చూశారు చూశారు అంతకుముందు కృష్ణమంది జగద్గురు ఇవి సినిమాలు కూడా చూడటం జరిగింది కంచె 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 చిరంజీవి గారు ఇంటికి పిలిచి అని అవి ఓకే కంచప్పుడు అప్పుడు ఇప్పుడు ఏమన్నా రాగలరా మీరు లేకపోతే మీరు టైం చెప్పండి మారా టైం చెప్పింది సార్ వచ్చేస్తున్నాను అని అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళారు వెళ్ళగానే ఇది సినిమాకి ఇట్లా రాయాలి అయితే ఇంకో రైటర్ కూడా ఉన్నారు సో మీరిద్దరు కలిసి రాయాలి సార్ మీ సినిమాలో ఒక డైలాగ్ రాసే అవకాశం వచ్చిన చాలు సార్ నేను రాసింది ఒక డైలాగ్ మీరు చెప్పాలి చాలా అనగానే నవ్వి ఆయన సరే రాసి తీసుకురండి నేను రాసిన తర్వాత నేను నేరేట్ చేస్తూ ఉంటే ఆ రైతుకు సంబంధించిన సీన్స్ చిరంజీవి గారికి గ్లిటర్ చూశాను సార్ ఓకే ఎందుకంటే అంత సీన్లోకి వెళ్ళిపోతారు ఆయన నేను చదువుతున్నప్పుడే ఆయన సీన్లో గెలిపారు సీన్లో గెలిపోయి ఆయన హక్ చేసుకున్నారు చాలా బాగా చాలా బాగా రాసేవసాయి అట్లా సో మీరు ఒకసారు చివరికి ఆయన వేమారెడ్డి కొన్ని సీన్స్ రాశాడు నేను కొన్ని సీన్స్ ఓకే లైన్స్ క్లబ్ సీన్ దగ్గర నుంచి చివరి దాకా నేనే సార్ రాసింది ఆ లైన్స్ క్లబ్ సీన్ దాకా ఆ వేమారెడ్డి రాశారు సో అట్లా ఆయనతో వచ్చింది అలా అనుబంధం స్టార్ట్ అయిందండి చిరంజీవి ఇప్పుడు అనుబంధం కొనసాగుతుందా అయ్యో కొనసాగుతూనే ఉంటుంది సార్ మరి ఆచార్యకి మీరు కాదనుకుంటారు కదా ఆచార్య కొరటాల శివగారు కదండి ఆయన ఆయన సెట్ ఏదో ఉండి ఉంటారు లేదు ఆయన రాసుకుంటారండి ఆయన రాసుకుంటాడా కొరటాల శివగారు రాసుకుంటారు సార్ గొప్ప రైటరు రైటర్ తర్వాత డైరెక్టర్ అయ్యాను అవును మరి ఇప్పుడు అంతా రైటర్స్ కొంచెం ముదిరిపోతే డైరెక్టర్ అయిపోతున్నారు కదా మరి సాయి మాధవ్ ఎప్పుడు అయితే ఏమనుకోలేదు సార్ అంటే ఇప్పుడు దాకా అనుకోలేదు అన్న పదంలోనే ఇక అనుకుంటాననేది కూడా ధ్వనిస్తుంది అనుకోవచ్చు సార్ అనుకోవచ్చు అది ఇప్పుడు అయితే అనుకోలేదండి చేద్దాం ఎందుకంటే ఇప్పుడు బాగుంది ఇది బిజీగా ఉన్నాను మళ్ళీ ఇప్పుడు టక్ అని చెప్పేసి డైరెక్షన్ చెప్పేసి అటు వెళ్ళిపోయి మళ్ళీ అదొక సాహసం అదే గోడ దూకినట్టు ఉంటుంది సాహసం చేయకూడదని కాదు కానీ ఇప్పుడు చేయాలి అప్పుడు చేస్తే ఆ టైం వచ్చిన ఒక్కడిగా ఉంటుంది అదే అదే ఇంకొక టూ త్రీ ఇయర్స్ కావచ్చు అండి టూ త్రీ ఇయర్స్ పట్టచ్చు ఏమో అసలు చేయకపోవచ్చు అది సర్లేండి అది వేరు ఇప్పుడు ఈ ఈ కరోనా దేపకి అసలు ఏది ఎప్పుడు ఎట్లా ఉంటుందో ఎవరికి అర్థం కావట్లేదు అంతే కదా రిలీజ్ మనం పెట్టుకున్న సినిమాలన్నీ వాయి వెనక్కిపోయి వాయిదాలు పోన్ అయిపోతున్నాయి ఎలా ఉంటుందో మన భవిష్యత్తు మనం చెప్పలేని పరిస్థితికి వచ్చేసాం కదా అందుకని అంటే ఏమీ కాదు అనేది మీరు రైటర్లుగా నేను ఇక్కడ మీతో మాట్లాడే వ్యక్తిగా అనుకోవటం వేరు నిర్మాతగా తెలుస్తూ ఉంటుంది శాఖ అవునవును అయ్యో వాళ్ళ కష్టాలు మామూలు కష్టాలు కాదు కదా డబ్బు పెడతారు అప్పు తెస్తారు వడ్డీ మీటర్ రీడింగ్ మొదలవుతుంది సినిమా వాయిదా పడే కొద్ది విడుదల విడుదల మీకు అది ఎంత బ్లాక్ బస్టర్ ఆ బస్టర్ ఏమన్నా అయినా రూపాయల చేతి మిగలదు కదా అవునవును అవును అది చాలా కష్టాలు పడుతున్నాను అవును అది నేనేది అది కరెక్టే సార్ కాకపోతే ఏంటంటే ఈ ఈ పరిస్థితులు అని ఎంతో కాలం ఉండదు అని ఒక చిన్న ఆశ త్వరలోనే మళ్ళీ మామూలు సిచ్యువేషన్స్ వస్తాయనుకుంటున్నాను అదే నేను లెట్ లెటర్స్ హోప్ ఫర్ బెటర్ అంతే ఇప్పుడు ఇలాగే ఉండి మనం దేవరించుకుంటూ బతకాలని కాదు అంతే కదా సార్ ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఎవరు ఊహించనిది అసలు ఎవరు అందరికీ తగిలింది ఎక్కువ తక్కువ అంతే ఒక సినిమా పరిశ్రమ కాదు ప్రతి వాళ్ళకి తగిలింది సినిమా వాళ్ళు ఇంకా ఎక్కువ నష్టపోయారు సార్ అదే అది అందరికీ దెబ్బ పడింది సో దాని నుంచి ఎప్పటికప్పుడు మళ్ళీ కాలమే పరిష్కరిస్తుంది ఏముంది ఇంత పెద్ద విషయాల ప్రపంచంలో అంతేకాదు సమస్యలు ఉండాల్సిందే పరిష్కారాలు ఉండాల్సిందే ఉంటాయి ఆ కరోనా కూడా అది కూడా సినిమా చూద్దాం అని వచ్చింది చూసింది సినిమా చూపించింది సినిమా చూపించింది అది చూడటం కాదు మనందరికీ సినిమా చూపించింది నేల మీద రెండు రాదవల్ రా అని చెప్పింది అది కరెక్ట్ సార్ వచ్చేసాడు సో ఇప్పుడు రాజభవల్ దగ్గరికి సార్ ఆయన టాప్ డైరెక్టర్గా ఉన్నారు ఇప్పుడు అవును సార్ మనకి తెలుగు పరిశ్రమలో వన్ ఆఫ్ దాని కాదు నా దృష్టిలో ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ ఈజ్ ఆయంతో అవకాశం వచ్చినప్పుడు ఆర్కి జంకు వచ్చిందా కొంచెం ఏం లేదండి అసలు జంకు గింకు లాంటిది అయితే అసలు ఎప్పుడు ఉండదు సార్ అంటే ఐ కెన్ డూ నేను రాయగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ మీలో మీద మీకు అంతే అమితమైన విశ్వాసం విశ్వాసం నమ్మకం అది మాత్రం ఎప్పుడు పొరపాటు కొంచెం కూడా తగ్గదండి అది రెండు అసలు అలాంటి క్లారిటీ ఉన్న డైరెక్టర్తో పనిచేయడం చాలా తేలిక సార్ ఓకే కొంతమంది రాజమౌళి గారు కష్టపెట్టేస్తారు ఆయన పిండేస్తారు రసం తీసేస్తారు ఇట్లా అన్ని మాట్లాడారు కానీ తీరా ఆయనతో ఆయనతో పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఎంత హాయిగా ఉందంటే ఆయనకి అంత క్లారిటీ ఉంటుంది సార్ ఓకే అస్సలు ఆయన ఇది ఇది ఈ సీన్ ఇట్లా కాకుండా ఇలా ఉంటే ఎలా ఉంటుంది ఇలా కాకుండా ఇలా ఉంటే ఇలా ఉంటుంది ఇలాంటి కన్ఫ్యూషన్ అసలు ఆయనకు ఉండదు ఏ సీన్లో డైలాగు ఎంత కావాలో కూడా ఆయన తెలుసు అండి ఓకే ఈ సీన్లో అది ఎంత గొప్ప క్లారిటీ అంటే ఈ సీన్లో నాకు గొప్ప డైలాగ్ అక్కర్లా మామూలు డైలాగ్ ఉంటే చాలు కారణం ఏంటంటే ఈ సీన్లో నేను విజువల్ ఇంపార్టెన్స్ ఇస్తాను ఆడియన్స్కి విజువల్ ఇంపార్టెంట్ విజువల్ ఉండాలి తప్ప డైలాగ్ మీదకి వెళ్ళకూడదు కరెక్ట్ ఇక్కడ నాకు డైలాగే ఉండాలి అది ఇక్కడ నాకు ఒక మంచి డైలాగ్ పడాలి ఈ డైలాగ్తో నాకు ఇది ఎలివేట్ అవ్వాలి ఇంత క్లారిటీ ఉంటారు సార్ ఇప్పుడు దాని అది అంతే కదా విజువల్ ఇంపార్టెన్స్ కి అతను ఏం చేస్తున్నప్పుడు అంతే భారీ డైలాగ్ చెప్పి అంతే కదా ఇది ఇది కాదు అది కాకుండా రెండు పోతాయి పోతాయి ఎక్కడ డైలాగ్ అవసరమో ఎక్కడ డైలాగ్ అక్కర్లేదు ఎక్కడ మంచి డైలాగ్ అవసరమో ఎక్కడ సాదా డైలాగ్ అవసరమో కూడా ఆయనకి తెలిసండి అంత గొప్ప క్లారిటీ ఉన్నటువంటి డైరెక్ట్ క్లారిటీ లేని వాళ్ళతో పనిచేసినప్పుడు కష్టపడాలి కానీ ఓకే క్లారిటీ ఉన్న డైరెక్టర్తో చేయడం కష్టమే కాదు సార్ చాలా సునాయాసంగా చాలా ఆనందంగా హాయిగా ఉన్నా ఆయనతో పనిచేయాలి ఎన్ని రోజులు పనిచేసారు ఆయనతో ఆర్ఆర్ సినిమాకి త్రిబుల్ ఆర్ కి స్క్రిప్ట్ అయితే ఒక నలభై రోజులు అయిపోయిందండి ఓకే స్క్రిప్ట్ నలభై రోజులు అయిపోయింది ఇక ఆ తర్వాత మధ్య మధ్యలో ఎప్పుడైనా మార్పులు చేర్పులు అంతే అంతే అదే మార్పులు చేర్పులు ఉంటాయి కదా వాళ్ళు ఆ స్క్రీన్ కొంచెం మార్చుకుంటా ఉంటారు అంతే సందర్భాన్ని బట్టి కరెక్షన్స్ ఉంటాయి అట్లా మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఈ డైలాగ్ రైటర్స్ అందరికి వచ్చే ప్రధానమైన సమస్య ఏంటంటే అవతల ఇమేజ్ చూసుకోవాలి అంటే హీరో అవునండి అక్కడక్కడ డైరెక్టర్ది అవును వాళ్ళిద్దరు డామినేషన్ ఉంటుంది ఉంటుంది ప్రధానంగా సినిమా మీద వాళ్ళిద్దరిది ఉంటుంది అవును హీరోది మరీ రాను రాను హీరోలది ఎక్కువ అయింది ఇప్పుడు అసలు ఈ రాజమౌళి లాంటి వాళ్ళని పక్కన పెడితే అవును హీరోలు ప్రాధాన్యత కానీ వాళ్ళ డామినేషన్ కానీ ఎక్కువ ఇప్పుడు సార్ గతంతో పోలిస్తే సో ఇప్పుడు మీకు ముందే చెప్తారా ఏమన్నా ఇగో మా సినిమాలో హీరో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అంటే అంటే ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ అనుకోండి అసలు అది ఒక పెద్ద సమస్య డైరెక్టర్కి ఇంట్రడక్షన్ ఏ స్థాయిలో ఇవ్వాలి చిరంజీవికి ఏ స్థాయిలో ఇంట్రడక్షన్ ఇవ్వాలి లేదా పలానా మోహన్ మహేష్ బాబుకి ఏ స్థాయిలో ఇవ్వాలి ఇంకోటి పవన్ కళ్యాణ్ ఎట్ట ఇట్ట ఏదో అనుకుంటారు కదా అవును సార్ అది కాలు పెడితే భూమి దరిపోయింది చేస్తారు కదా అలాగే ఈ హీరోకి ఈ స్థాయి డైలాగులు మాత్రమే మాకు కావాలి అని అట్లా చెప్తారా అదే ఉంటుంది సార్ ఆటోమేటిక్గా ఆ సీన్లోనే ఉంటుందండి ఇప్పుడు మనం మనం పనిచేసే సినిమాకి ఏ హీరోడో మనకు తెలుసు ఆ హీరో స్ట్రేచర్ ఏంటో మనకు తెలుసు ఆటోమేటిక్గా సో ఆ హీరో స్ట్రేచర్ కొత్తగా మనకి చెప్పాల్సిన అవసరం లేదు మనకి ఎక్కడా జాగ్రత్త పడాల్సి వస్తుందంటే ఆ క్యారెక్టర్కి ఆ స్ట్రేచర్ లేదనుకోండి సార్ హీరో చేసే క్యారెక్టర్కి ఆ స్ట్రేచర్ లేనప్పుడు హీరో స్ట్రేచర్ని ఆ క్యారెక్టర్ని కూడాను రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ అవును ఎంత పెద్ద హీరో అయినా కూడా ఈ క్యారెక్టర్ కి ఆ స్థాయి లేదనుకోండి ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద సూపర్ స్టార్ ఒక దానికి అక్కడ అక్కడ భారీ పెట్టలేము ఆ క్యారెక్టర్ ని దాటకూడదు అందుకని ఆయన స్ట్రేచర్ పడిపోకూడదు అవును ఆ స్టార్డమ్ ని దృష్టిలో పెట్టుకోవాలి అందుకని ఈ క్యారెక్టర్ ని దాటకుండా రాయాలి ఇలాంటప్పుడు మనం బ్యాలెన్స్ చేయాల్సి అక్కడ సంఘర్షణ ఉంటుంది అక్కడ కొంచెం జాగ్రత్త పడాలి ఈ క్యారెక్టర్ కోసం చెప్పి ఆయన స్టార్డమ్ పడేలేము అలాగే చెప్పి క్యారెక్టర్ దాటి వెళ్ళాం దాటి అక్కడ బౌండరీస్ ఉన్నాయి బౌండరీస్ ఉన్నాయి ఇప్పుడు అలా కాకుండా ఆయన ఆ క్యారెక్టర్ కూడాను అంత అంత రెవల్ క్యారెక్టర్ అనుకోండి అప్పుడు మనం స్ట్రే క్యారెక్టర్ దృష్టిలో పెట్టుకొని ఎంత క్యారెక్టర్ దృష్టిలో పెట్టినా స్టార్ట్ డమ్ దృష్టిలో పెట్టుకోవాల్సిందే సార్ కాబట్టి బ్యాలెన్స్ చేయడం కష్టం కాదు అల్టిమేట్గా స్టార్ట్ డమ్మని స్టార్ట్ అండి అంతేగా మన తెలుగు సినిమాల్లో బిచ్చగాడి క్యారెక్టర్ అయినా సరే వాడికి మంచి పద్ధతి అయిన బట్టలేస్తారు అవును అవును అదే హిందీ సినిమాల్లో అట్లా ఉండదు వాడు ఆ పాత్ర తగ్గట్టు వెళ్ళిపోతారు పాత రోజుల్లో తెలుగు సినిమాల్లో కూడా బీభత్సమైన పాత్రలు అట్లా ఉండేవి ఒరిజినల్గా ఉండే చూస్తే అదేంట ఒరిజినల్గా ఉంటాయి ఇప్పుడు బడిపంతుల సినిమాలో ఎన్టీ రామారావు క్యారెక్టర్ చూస్తే చివరిలో అంతే కదండి దయనీయంగా ఉంటుంది అవును అవును సో అట్లా ఉండేది అదే శ్రీరంగారావు క్యారెక్టర్లు కానీ అవి కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం మార్పు వచ్చింది కనుక అల్టిమేట్గా స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అవును సో మీకు ఒక రైటర్కి వచ్చే సమస్య ఏంటంటే ఫలానా హీరోకి బ్రహ్మాండంగా డైలాగులు రాసాడు నాకు రాయలేదు అట్లా ఎట్లా ఏమని అనుకుంటారా అసలు ఉన్నాయా అదే అసలు ఏ రోజు నాకు అలాంటిది ఎదురు పడలేదండి ఎందుకంటే నేను క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకుంటాను స్టార్ డబ్బుని దృష్టిలో పెట్టుకుంటున్నాను రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ రాస్తాను ఒక హీరోకి ఎక్కువ రాయటం ఒక హీరోకి తక్కువ రాయటం అనేది జరగదండి అసలు అది పొరపాటు కూడా జరగదు అసలు అలాంటి ఆలోచనే నాకు రాదు నేను మీకు వస్తుందని కాదు అదే ఎన్ని ఎట్లా ఉంటాయి అంటే వాళ్ళు కూడా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు సార్ కాదు కాదు సాయిబాబా గారు ఫ్యాన్స్ ఉంటారా ఉంటారు ఉంటారు వాళ్ళు పెద్ద సమస్య అవును పెద్ద సెట్ అవును రెండు ఉంటాయి ఏదైనా ఇప్పుడు ఒక హీరో సినిమా కంటే ఇంకొక హీరో సినిమాలో డైలాగులు పేలి అనుకోండి బాగా అవును చూశారండీ అది ఎక్కిస్తే అది సహజం అది ఫ్యాన్స్ అనుకునే సహజంగానే హీరోలు మాత్రం పట్టించుకోరు ఫ్యాన్స్ అనుకుంటారు ఎందుకంటే హీరోలకు తెలుసు కదా అదే అదే ఇప్పుడు అక్కడ ఏంటంటే ఆ సన్నివేశాన్ని బట్టి ఆ సన్నివేశం వేరు ఈ సన్నివేశం వేరు అవును ఆ క్యారెక్టర్ చేసిన వేరు ఈ క్యారెక్టర్ చేసిన అప్పుడు ఏంటంటే మీకు రాగ దోషాలు ఉండడానికి అవకాశం ఉండదు అసలు పొరపాటు ఎందుకంటే మీకు అందరు సినిమాలకు బాగుంటేనే మీకు ఇంకో సినిమా వస్తుంది అంతే కదండి సింపుల్ లాజిక్ అది పొరపాటు అలా ఫీల్ అయితే ఆ హీరో మళ్ళీ సాయి మాధవ్ అంటే ఒప్పుకోడు కదా సాయి మాధవ్ కాదు ఇండస్ట్రీలోనే చెడి పేరు వస్తుంది బ్యాడ్ డేమ్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ మొత్తానికి అయిపోతుంది అసలు ముందు నా గుర్తికి నేను ద్రోహం చేసుకుంటే ద్రోహం చేసినట్టు అవుతుంది కరెక్ట్ అది నేను చేయలేను కదా ఫ్యాన్స్ అనుకుంటారండి సినిమా పోగారే మీరు మా మా హీరో సరిగ్గా రాలేదు అని ఫ్యాన్స్ అనుకుంటారు వాళ్ళకి తెలియదు వాళ్ళకి అండి రాయకూడదు అని చెప్పి రాయకపోవడం అనేది జరగదు అసలు అది ఒక్కోసారి అట్లా టిక్ అవుతాయి అది పని చేయించుకునే డైరెక్టర్ని బట్టి ఉంటుంది డైరెక్టర్ ఒక టేస్ట్ ఉంటుంది అవును ఇప్పుడు నేను ఒక అద్భుతమైన డైలాగ్ రాసి ఉండొచ్చు రాస్తే ఆ డైరెక్టర్ తీసుకోకపోయి ఉండొచ్చు కదా ఫ్యాన్స్ కి అంతే కదా ఇవన్నీ ఫ్లోలో జరుగుతూ ఉంటాయి అది సహజంగా అట్లా మీరు రాసి బాగా మీకు బాగా నచ్చిన డైలాగ్ రాస్తే అది తీసుకోకుండా అది కాదులే వేరే డైలాగ్ పెట్టండి అన్న ఏమైనా ఉన్నాయా అది సహజంగా జరుగుతుంటాయి సార్ డైరెక్టర్ నచ్చింది అల్టిమేట్ గా డైరెక్టర్ నచ్చాల డైరెక్టరే అల్టిమేట్ డైలాగులు కూడా నచ్చాలి ఆయనకి అంతేకాదు సార్ డైరెక్టర్కి నచ్చాలి హీరో కాదు హీరో కాదు సార్ హీరో కూడా ఒకప్పుడు డైరెక్టర్కి నచ్చినా ఒకప్పుడు హీరో ఈ డైలాగ్ ఇలా కాకుండా ఇంకా అలాగా ఉంటే బాగుంటుందేమో చూడండి అనే సందర్భాలు కూడా ఉంటాయి ఓకే అప్పుడు తప్పదు హీరో చెప్పాడు కాబట్టి అదే డైరెక్టర్ కనుక హీరోని కన్విన్స్ చేయగలిగితే ఓకే అక్కడ కన్విన్స్ చేసే పరిస్థితి లేనప్పుడు ఖచ్చితంగా హీరో మాట విన అల్టిమేట్గా హీరో ప్రివెయిల్ అవుతాడు అంతే హీరో మాట ప్రివెయిల్ అవుతుంది అంతే అంటే అక్కడ డైరెక్టరు హీరోలు ఎవరు ఎవరి మాట అక్కడ నెగ్గుతుందో అది వాళ్ళ మాట వింటాం మీ పని ఏంటంటే ఎవరు నెగ్గితే వాళ్ళ మాట వింటాం అంతే సంతృప్తి పంచడం అంతే ఒక చోట డైరెక్టర్ మాట నెగ్గుద్ది ఒక చోట హీరో మాట మాట నెగ్గుతుంది అంతే నేను మాక్సిమం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తానండి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ అక్కడ ఏదైనా తేడా జరుగుతుందని కూడా చెప్పకుండా మాత్రం ఉన్నాను పొరపాటును కూడా నా వృత్తికి నేను ద్రోహం చేయను ఓకే నేను చెప్తా వినడం వినకపోవడం అనేది వాళ్ళ ఇష్టం అది దట్ ఇస్ బికజ్ దే ఆర్ పేయింగ్ మనీ అది వాళ్ళ అంతే నిర్ణయం అది అంతే నేనైతే ఇప్పుడు అట్లాంటిది కూడా జరిగేవి మీకు బాగా జరుగుతాయి సార్ అది ఫ్లోలో జరుగుతూనే ఉంటాయి అది ఒక ప్రవాహం సార్ అది అట్లా కాదు అట్లా కాదు ఇప్పుడు మీరు ఒక డైలాగ్ రాశారు అవును వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వద్దన్నారు అవును గా వాళ్ళు వద్దన్నందుకు మీరు మార్చేసారు మార్చాల్సి వచ్చింది అవును అలాంటి సందర్భంలో మార్చింది ఆ డైలాగ్ పేలకుండా మీరు రాసింది గుండుంటే బాగుండేదే అని అట్లా ఎవరు తర్వాత రిలైజేషన్ జరిగినవి చాలా ఉంటాయి సార్ అవును వృత్తిలో హట్ అవ్వటం కూడా ఒక భాగం ఎన్నిసార్లు అట్టయ్యారు ఇప్పుడు హట్ అవడం అలవాటు అయిపోయిందండి ఓకే అది అట్టినట్టు కూడా తెలియట్లా తెలియట్లా హతడానికి కూడా ఎడిట్ అయిపోతాం అదే ఏంటి హతవలేదండి అవ్వలేదండి ఈ సినిమాకి అనే ఫీలింగ్ వస్తుంది అది సహజమంది అది కానీ ఆర్ఆర్ఆర్కి మాత్రం అలా ఎప్పుడు జరగలేదు సార్ ఆర్ఆర్ అంటే అది ఒక టీమ్ స్పిరిట్ పైగా అతను ఏంటంటే అంత దాన్ని ఏదో మొత్తం రెడీ చేసుకుని వంట అన్ని అన్ని పెట్టుకుని వంట అంతా రెడీ చేసుకుని సిద్ధం చేసుకుని దిగుతాడు రంగంలోకి క్లారిటీ సార్ హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైన క్లారిటీ అంటే ఇప్పుడు ఎవరు చేసే పని వాళ్ళు చేయాలంటారు కదా అవును ఇప్పుడు హీరో అంటే నటించటం అవును డైలాగ్ రైటర్ అనుకున్నప్పుడు డైలాగ్ రైటర్కి నమ్మకం ఉంటేనే డైలాగ్ రైటర్ని పెట్టుకోవాలి అవును నా నా ఉద్దేశం అవునండి సో నమ్మినప్పుడు అతను అతనిలో ప్రతిభ ఉంది గనక ఏ ఏ సందర్భానికి బెస్ట్ డైలాగ్ అయితే అని అతను అనుకుంటున్నాడు ఇంతకంటే బెస్ట్ డైలాగ్ అంటాం వేరు కానీ ఈ డైలాగ్ పెట్టంటాం వేరు కదా ఈ డైలాగ్ అని చెప్పి నాతో ఎవరు చెప్పలేదు సార్ ఇంకేదైనా పడుతుందేమో చూడండి అంటారు కానీ సహజంగా ఈ డైలాగ్ పెట్టమని మాత్రం నాకు ఇంతవరకు డైరెక్టర్ కానీ హీరో కానీ పదేళ్లలో ఏ హీరో చెప్పలేదు ఏ డైరెక్టర్ చెప్పలేదు అలాంటి అనుభవం అయితే నాకు ఎదురు అవ్వాలి నా ఫస్ట్ సినిమా కృష్ణ గారికి నాకు మంచి ఒక చిన్న సంఘటన జరిగింది కృష్ణవంతి జగ కృష్ణవంతి జగను నయనతార గారు చెప్పే డైలాగ్కి హీరో మారాలి ఆ సీన్ నేను ఎన్నిసార్లు రాసినా కూడా నచ్చట్లేదు డైరెక్టర్ గారికి నాకు పదిసారి నచ్చుతుంది ఎందుకంటే నాకు నచ్చకుండా నేను డైరెక్టర్కి చూపించను ముందు నాకు నచ్చేదాకా రాసుకొని తర్వాత డైరెక్టర్కి చూపిస్తాను ఓకే ఎన్నిసార్లు రాసినా నచ్చట్లేదు సీన్ ఇట్లా కాసాయి గారు ఇంకా మీరు రాయగలరు ఇంకా మీరు రాయగలరు కాదు సరే బాగా వచ్చినప్పుడే తీద్దాం ఈ సీన్ మీరేం దాని కాకండి అది కాకండి బాగా వచ్చినప్పుడే చేద్దాం మీరు రాయండి అని ఆ సీన్ మాత్రం తీయకుండా సినిమా మొత్తం తీసేస్తున్నారు ఇంకా గుమ్మడికాయ కొడతారు ఎల్లుండి ఆ గుమ్మడికాయ కొట్టే లోపు ఈ సీన్ తీసేయాలి ఇక అప్పుడు కూర్చొని అసలు ఏంటి అని చెప్పేసి అసలు ఒక రెండు రోజులు నేను అసలు అసలు ఏమీ రాయలేదండి ఒక రెండు రోజులు ఏమీ రాయలే రాయకుండా సినిమాలు చూస్తూ కూర్చున్నాను కూర్చొని రెండు రోజులు గ్యాప్ తీసుకొని కూర్చున్నాను ఆ సీన్ మీద సంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ నేను ఎక్కడ మిస్ అవుతున్నాను ఎక్కడ పొరపాటు జరుగుతుందో ఆలోచిస్తే ఒక డైలాగ్తో హీరో మారాలి సార్ అక్కడ సిచ్యువేషన్ ఒక ఒక సంఘటన జరిగి ఆ సంఘటన వల్ల హీరో మారటం అనేది కాదు ఓకే ఆ అమ్మాయి చెప్పిన ఒక మాట సినిమాని మార్చాలి ఆ హీరో క్యారెక్టర్ని మార్చాలి సో అందుకని ఆ డైలాగ్ మీద అంత పట్టుకున్నాడు ఆయన మరి నేను ప్రతిసారి ఆ డైలాగ్ బాగానే రాస్తున్నా నాకు నచ్చుతుంది కదా ఎక్కడ మిస్ అవుతున్నాను అని ఆలోచించినప్పుడు నాకే అనిపించింది అక్కడ రెండు నిజాలు కొట్టుకుంటున్నాయి ఆ అమ్మాయి ఏముంటుంది ఏ అసలు కోపం రాదా ఇది జరుగుతున్నాయి నీ మీద నీ కళ్ళ ముందు ఇన్ని జరుగుతుంటే నువ్వు అసలు పట్టించుకోవా అడగవా నీకు ఆ ధైర్యం లేదా నువ్వు చెయ్యగలవు కదా నువ్వు చెయ్యగలిగి కూడా చేయకుండా ఉండటం తప్పు కదా అని చెప్పి ఆ అమ్మాయి అడుగుతుంది ఏం చెప్తున్నాడు కోపం వస్తుంది రోజు కోపం వస్తుంది పేపర్ చదివిన పదిసారి కోపం వస్తుంది రేపు అవగానే ఈ పేపర్ పాత అయిపోతుంది ఆ కోపం కూడా పాత అయిపోతుంది మళ్ళీ కొత్త కొత్త వార్తలు వస్తుంటాయి కొత్త కొత్త కోపాలు వస్తుంటాయి మళ్ళీ ఈ కోపం పాతబడిపోతుంది అసలు ఇక్కడ ఎవడు మంచివాడు అని చెప్పి ఎవరు లేరు అవకాశం వచ్చినోడు అవకాశం రానుడు అంతే అవకాశం వస్తే వీడు చెడ్డాడు అవుతాడు చెడ్డాడయ్యే అవకాశం రాని వాళ్ళందరూ వాళ్ళగా మిగిలిపోతున్నారు ఇక్కడ అని చెప్తున్నాను అతను రెండు నిజాలే ఈ రెండు నిజాల్లో ఒక నిజం గెలవాలి సార్ ఏ నిజం గెలవాలంటే ఆమె గెలవాలి సో గెలిచే నిజం పచ్చి అయి ఉండాలి ఈ పచ్చి నిజాన్ని ఆ చెప్తే సరిపోతుంది అని చెప్పి నాకు అనిపించింది అక్కడ అనిపించి అప్పుడు రాశానండి ఆ డైలాగ్ ఏ డైలాగ్ రాశారు అమ్మ తొమ్మిది నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు కాదు నాన్న పక్కన పది నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు రెండు నిజాలే కానీ పురిటి నొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు పడక సుఖాన్ని చూసినవాడు అవుతాడు అంటున్నాడు అన్న మాట హీరోయిన్ మార్చేస్తుంది సో ఇలాంటి ఒక పచ్చి నిజం ఒకటి రాయాలని చెప్పేసి రెండు నిజాలు కొట్టుకుంటున్నాయి కాబట్టి పచ్చి నిజాన్ని గెలిపిద్దాం అది రాశా ఓకే అది చూడగానే కృష్ణ గారు ఇది నాకు కావాల్సింది ఇప్పటిదాకా నేను మీకు నచ్చింది కదా ఇది ఎలా ఉంది చెప్పండి మీకు అన్నారు అన్నిటికంటే ఇది బాగుంది సార్ అన్న సో ఇది తీస్తాను మనం అని చెప్పేసి తీశారు ఓకే సహజంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సార్ సో మిమ్మల్ని పడితే కానీ అది రాలా ఇంకా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇంకెక్కడ సినిమాలో జరిగిందా జరుగుతూ ఉంటాయండి అంటే అంటే అట్లా కాదు నేను ఎందుకడిగానంటే ఒక గొప్ప డైలాగ్ అని ఒక మాటలు రావటానికి ఒక ఏదో ఒక సందర్భం ఒక ఒక ప్రేరణ లాంటిది ఉంటుంది ఉంటుందండి సో ఇప్పుడు ఆయన కనుక అసలు ఏదో ఒకటి పర్లేదులే రెండోది బాగుంది మూడోదో బాగుంది అని అంటే ఇది వచ్చి ఉండేది కాదు రాదు అసలు అట్లా ఆగడండి ఆయన అది సరే ఆయన సంగతి నాకు తెలుసు నేను ఏంటంటే ఆగడవు ఆగి ఉంటే అంతేగా ఇది వచ్చేది కాదు నేనేది అది ఇది వచ్చేది కాదు ఇప్పుడు ఐదు ఐదు ఊళ్ళు ఇచ్చి ఉంటే పాండవులకి మహాభారతం జరిగేది కాదు కదా అట్లా నేను సో అట్లాగే సో అట్లాంటి సందర్భాలు ఇంకా ఏముండి ఇట్లా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డైలాగ్ వచ్చింది ఉన్నాయా ఇంకా నాకు బాగా గుర్తుంది ఇది సార్ సహజంగా ఇలాంటివి ఉంటాయండి ఓకే నాకు ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలనిపించేది సార్ మన భారతం ఉన్నారు కాబట్టి గుర్తు అసలు అది మొత్తం టోటల్గా ఆ కురుక్షేత్రం జరగడానికి కారణం ద్రౌపది ద్రౌపదికి జరగటం ద్రౌపది ద్రౌపది నవ్వటం ద్రౌపది వల్లే ఒకసారి నాకు అనిపించిందండి ఆ ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఎవరెవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ చచ్చిపోయారు శిక్ష అనుభవించారు శిక్ష అనుభవించారు ఆఖరికి భీష్ముడితో సహా శిక్ష అనుభవించారని అని శిక్ష అనుభవించారు కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం శిక్ష అనుభవించారు వాళ్ళలో మన అందరూ గౌరవించే వాళ్ళు కూడా ఉన్నారు గౌరవించే వాళ్ళు ఉన్నారు కానీ భీష్ముడు ఒక్క మాట చెప్పలా అవును ఆపలేదు నివారించలేదు అనేది నివారించలేదు సో అక్కడ ఒక స్త్రీకి అన్యాయం జరుగుతున్నప్పుడు నిశ్శబ్దంగా కూర్చున్న వాళ్ళందరూ కూడా నేరస్తులే వాళ్ళందరూ శిక్షణ భాగస్వాములు ఎప్పుడన్నా అవకాశం వస్తే చెప్పాలనిపించేసి గోపాల గోపాలలో అవకాశం వచ్చింది ఓకే అవును అక్కడ ఆ డైలాగ్ వేశానండి ఇట్లా వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు చూసిన ప్రతి ఒక్కళ్ళు వచ్చే ఒక భీష్ముడుతో సహా అని డైలాగ్ అలాగా నాకు అప్పుడప్పుడు కొన్ని అను అనుకుంటుంటాను సార్ ఎక్కడో వాడతారు అది ఎక్కడో టక్ అని చెప్పేసి అవకాశం వచ్చినప్పుడు వాడేస్తూ ఉంటాం అంతే కరెక్టే అది ఎందుకంటే అట్లాగే వస్తాయి అంతే కదా పాటలైనా లేకపోతే మాటలైనా ఏదో ఊరికే పెన్ను వేసుకుని గ్లాస్ వేసుకుని కూర్చుంటే వచ్చేసేయని కాదు కాదు ఓకే దానికి ఏదో ఉంటుంది ప్రేరణ ఉంటుంది వెనకాల ఎక్కడో ఏదో జరుగుతూ ఉంటుంది మైండ్ మస్తిస్ మస్తిష్కాన్ని మదించి 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 అలాగే ఒకసారి ఇంకో సన్నివేశం చెప్తాను సార్ తెనాల్లో నేను గాంధీ చౌక్ సెంటర్ ఉంటుంది అక్కడ నిలబడి నా ఫ్రెండ్స్ సిగరెట్ తాగుతూ మాడుకుంటున్నాను ఒక పిచ్చా రోడ్డు మీద ఏదో అరుసుకుంటూ తిట్టుకుంటూ వెళ్తుంది ఓకే ఒంటి మీద బట్ట కూడా సరిగా లేదు పాపం పిచ్చిది తెలియదు కూడా తెలియదు తెలియదు కొడుకుల్లే తిడుతుందండి తిడుతూ ఆవిడ ఆవిడే తిట్టుకుంటూ వెళ్తుంది ఓకే ఎరా నన్ను కొడతారా మీరంతా నాకు పుట్టిన కొడకల్లారా ఇప్పుడు కూడా నేను ఎవడపక్కన పడుకొని మళ్ళీ తల్లిని కాగలనరా నువ్వు బతుకంతా ట్రై చేసినా కూడా తల్లిని కనగలవాగందండి నేను బిడ్డని కనగలనురా ఇప్పుడు కూడా నేను బిడ్డని కనగలను నువ్వు తల్లిని కనగలవా బాగుంది అనగా నాకు అంటే ఒళ్ళు మాట ఒళ్ళు గగురు పొడిచిందండి ఒక పిచ్చి మనిషి నోటి నుంచి వచ్చినటువంటి అది పిచ్చి తల్లి అని మనం అనుకుంటున్నాం కానీ ఆవిడలో ఉన్న వేదన వేదన ఒక వేదంలాగా బయటకు వచ్చింది ఇది ఎక్కడన్నా చెబుదామనిపించిందండి దొంగట సినిమాలో పెట్టారా పెట్టాను ఆ రెమేషన్ కొంత ఆవిడకి ఇవ్వాలింగా అనిపిస్తే జస్ట్ జోకింగ్ కానీ డైలాగ్ ఆవిడ అది ఆవిడ ఆవిడ నోటి నుంచి వచ్చినట్టు అదే నేను అది ఎవరి దగ్గర నుంచైనా మనకి ఎప్పుడైనా సరే అది ఏంటంటే సేకరించి పెట్టుకుంటాం అంతే అయితే నేను పేపర్ మీద రాసుకొని పెట్టనండి కాదు కాదు మన ఇక్కడ స్టోర్ అయిపోతాయి అంతే మన ఎందుకంటే అవి మన ప్రభావితం కదా మనల్ని ప్రభావితం చేస్తాయి సార్ చేసే కనుక మనకి అవి ఉండిపోతాయి కవి ఉండిపోతాయి కేవలం అక్కర్లేదు ఒక్కొక్కప్పుడు ఏం జరుగుతుంది సార్ ఎవరో ఏదో మాట్లాడుకుంటుంటే వింటాం అది మనసులో పడిపోతుంది అది ఎక్కడో పక్కన లోయర్లో ఉంటే ఒక లేయర్లో పెట్టేసి పడి ఉంటుంది అది ఉంటుంది ఎప్పుడో పది ఏళ్ల తర్వాత అది మన ఆలోచనలాగా బయటకు వస్తుంది కరెక్ట్ అది అనుకుంటాం అవును అది మనం ఎక్కడ విన్నామో కూడా గుర్తుండదు అది గుర్తుండదు నేను ఒప్పు ఉంటుంది కానీ అది మనకేంటంటే బాగా నచ్చి నచ్చి మనం స్టోరేజ్లోకి వెళ్తుంది స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది ఒక లేయర్ అలా ఉంటుంది ఆ తర్వాత ఎప్పుడో గుర్తుకు వస్తుంది ఆహా ఈ డైలాగ్ అది కదా నాదనుకుంటున్నాను నాది కాదా కరెక్ట్ అది ఎప్పుడో స్పూర్డకు వస్తుంది బట్ అది నేను ఏంటంటే మనం ప్రభావితం అవటం కూడా ముఖ్యమైన అంతేకాదు అప్పుడు అదే డైలాగ్ మాటల్ని వేరే ఫ్రెండ్స్ కూడా మనతో పాటు ఆ రోజు విని ఉంటారు అవును పట్టు పట్టించుకోరు అవును కొంతమంది పట్టించుకుంటారు కొంతమంది ఇప్పుడు మీ అరుణ్ మీరుందా చెప్పారు కదా తెనాల్లో సీరియర్ తాగుతున్నప్పుడు మీతో పాటు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అవును ఆవిడన్న మాటలకి మీరు ఎక్కువ ప్రభావితం అయ్యారు అవును మిగతా వాళ్ళు ఆవిడలో ఒక పిచ్చిదాన్నే చూసి ఉంటారు బహుశా చెప్పలేము ఎందుకంటే అది మన మైండ్ బట్టి ఉంటుంది అది అలా ప్రభావితం కాకపోతే కళాకారులు సార్ కాలేవు కాలే అసలు ముందు మనిషి కూడా కదా గాలి చెప్పారు మనిషి అవ్వాలంటే కూడా అసలు ప్రభావితం అవ్వాలి కదా అంతే కదండి ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఏంటంటే ఉపయోగపడతాయి ఇవి సార్ చెప్పడం వల్ల అప్పుడు ఏంటి ఇప్పుడు మామూలు వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ డైలాగ్ రైటర్లు కార్లే మామూలు ఇప్పుడు ఈవెన్ మా జర్నలిస్టులకైనా ఉపయోగపడతాయి అంతే కదా సార్ ఎక్కడో విన్నదో ఏదో ఒకటి జీవన సత్యాలు ఇవన్నీ మనం ఎక్కడ వాడుకోవచ్చు దాన్ని ఎలా అనువయించవచ్చు అనేది అనుగించుకునే ధోరణి ఎలవడాలి ఫస్ట్ అంతే కదా సార్ ఇప్పుడు అలాగే మీరు యథాలాపంగా రాసినప్పుడు కొన్ని సూపర్ హిట్ అవుతాయి అలాంటివి కూడా ఉన్నాయా అలాంటివి ఉంటాయి సార్ అంటే అసలు యథాలాపంగా రాయటం అనేది ఇప్పుడు జరగదు యథాలాపం అంటే నేను అనేది ఏంటంటే ఒక పెద్ద ఎక్స్పెక్టేషన్ లేకుండా అనుకోండి లేదండి నేను రాసి ఆయన రాస్తున్నప్పుడే నాకు అర్థమవుతుంది సార్ ఈ డైలాగ్ బాగా పేలుతుంది అది ఖచ్చితంగా పేలుతుంది ఓకే ఇది పేలదు అని అసలు ఎప్పుడు నేను అనుకోలేదు అండి అసలు అది అనుకోవటం అనేది ఎప్పుడు జరగల ఇప్పుడు సపోజ్ నేను రాసేటప్పుడే సమయం లేదు మిత్రమా అనే డైలాగ్ రాసేటప్పుడే ఇది బ్రహ్మాండంగా వెళ్తుంది విషయం నాకు తెలుసు కారణం ఏంటంటే శత్రువుని నేను మిత్రమా అంటున్నాను చంపేస్తా మిత్రమా అంటున్నాను దాన్ని ఖచ్చితంగా దానిలోనే నూతన నూతనత్వం ఉంది నూతనత్వం ఉంది సమయం లేదు మరణమా శరణమా అంటే మామూలు డైలాగ్ అది 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 మామూలు డైలాగ్ అక్కడ సమయం లేదు మిత్రమా అనేది అక్కడ డైలాగ్స్ అంతే 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 సో ఆ సమయం లేదు మిత్రమా మరణమా శరణమా మరణ రణమా మరణమా అన్నగానే విపరీతంగా పేలుతుందని చెప్పేసి నేను అప్పుడే చెప్పాను ఈ డైలాగ్ విపరీతంగా పేలుతుంది సార్ అందుకని అవునవునవును తేలాలి తేలాలి అని అనిపిస్తున్నారు నిజంగా దాని దగ్గర అది అది అసెంబ్లీలో కూడా మాట్లాడుకున్నారు అన్ని చోట్ల మాట్లాడారు అన్ని చోట్ల వాడారు సమయం లేదు మిత్రమాని అంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఏదో మిమ్మల్ని కూడా ఫాలో అవుతుంటారు కదా ఇప్పుడు మీరు వాళ్ళని ఫాలో అవుతున్నారో వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారో తెలియట్లేదు ఎందుకంటే భాష విషయం వచ్చినప్పటికీ సినిమాల్లోనూ నాసిరకం భాష వస్తుంది రాజకీయాల్లో మరింత నాసిరకం భాష వస్తుంది సో ఎవరి ఎవరు ఎవరు గురువులు రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు ఫాలో కాదు సార్ వాళ్ళు మీరు అవుతున్నారా వాళ్ళని అసలు మేము ఇప్పుడు ఫాలో అవ్వము రాజకీయ నాయకులను ఫాలో అవ్వాలని ఏ కళాకారుడు అనుకోరండి కానీ మిమ్మల్ని వాళ్ళు ఫాలో అవుతుంటారు అప్పుడప్పుడు అది రాజకీయ నాయకులను సార్ సహజంగానే కళాకారులు అందరూ ఏంటంటే కళాకారుడు ఆకర్షిస్తుంటారు కాబట్టి నచ్చితే అదే సమయం లేని మిత్రం అనేది అందరూ వాడారు అంతే అది కేవలం రాజకీయ నాయకులు అవ్వటం వల్ల అందరూ నోట్లో నానిందే డైలాగ్ అంతే సహజంగా ఏదైనా సినిమాలో డైలాగ్ బాగుంటుంది అంటే నేను భాష విషయం వచ్చినప్పటికి ఇదివరకు చాలా పట్టింపు ఉండేది సినిమాల్లో భాషకు కానీ దాని కానీ ఇప్పుడు ఏంటంటే ఏ పదం పడితే ఆ పదం వాడేస్తున్నారు సెన్సార్షిప్ అనేది ఉందా లేదా ఏమిటో ఎవరికి తెలియదు ఇప్పుడు ఈ నియమ అనేది చాలా అభ్యంతరకరమైన పదం కదా మన మామూలుగా ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు ఎవరు ఎవరిని ఎవరిని ఎవరు ఆ పదంతో సంపాదించినా తప్పే కదా కదా తప్పైనప్పుడు సినిమాల్లో ఎట్లా అవుతుంది అది నా సినిమాల్లో అలా నేను మీదని కాదు జనరల్గా చెప్తున్నప్పుడు సినిమాలు ఎట్లా తయారైనాయి అంటే ఇది ఇది భాష అనేది కట్టుబాట్లు అన్నీ తెలిపోయినాయి దాని సెన్సార్షిప్ కూడా కళ్ళు మూసి కంతలు కట్టేసుకుని ధృతరాష్ట్రుడిని తలపిస్తున్నట్టుగా ఉంటుంది ఇప్పుడు అసెంబ్లీ కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సో మీరు ఆ భాష విషయంలో పట్టింపు ఉన్నారా ఇప్పటికి నేను ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాను సార్ నేను పొరపాటును కూడా నేను తప్పులు రాయను రాయను అంటే బూతులు బూతులు రాయను బూతులు కానీ మహిళలను కించిపరిచే డైలాగులు కానీ పొరపాటు కూడా నా సినిమాల్లో మహిళల్ని కించిపరిచే మాట ఒక్కటి కూడా వినిపించదు సార్ అది నేను చాలా గట్టిగా ఉంటాను దాని మీద సహజంగా ఎలా ఉండాలంటే సార్ ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ని బట్టి క్యారెక్టరైజేషన్ బట్టి ఆ సన్నివేశాన్ని బట్టి మాట వస్తుందండి బయటికి ఒకప్పుడు ఒక బూతు వాడాల్సి వస్తుంది ఖచ్చితంగా అక్కడ బూ ఆ బూత్ వాడకపోతే ఎఫెక్ట్ రాదు అనేది ఎఫెక్ట్ రాదు లేకపోతే అసలు కథ ముందుకెళ్ళదు అనేటువంటి ఫీల్ ఒకటి రావాల్సి ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంటు ఒక టీచర్ని పట్టుకొని నా కొడకా తిట్టాడు అనుకోండి సార్ అది ఎంత నీచం అనేది మళ్ళీ వెంటనే మనం చూపించాలి అవును ఎందుకంటే ఆ ఆ సీన్ లేకపోతే తర్వాత కథ లేదు ఇతను ఒక పాఠాలు చెప్పే మాస్టర్ని పట్టుకొని నా కొడకాని తిట్టాడు కాబట్టి కథ ముందుకెళ్ళింది కరెక్ట్ అలాంటప్పుడు రాయాల్సిందే తప్పదు అలాంటప్పుడు రాయాల్సిందే అయితే అదేనండి నేను చెప్తున్నా ఆ సీను కమాండ్ చేయాలి సార్ అలా కాకుండా ఇక్కడ బూతులు తిట్టేస్తే చప్పట్లు పడతాయి అదే బూత్ డైలాగులు చెప్పేసేస్తే క్లాబ్స్ కొట్టేస్తారు క్లాబ్స్ కొట్టేస్తారు అనేటువంటి ఉద్దేశంతో మాత్రం పొరపాటు కూడా రాయకూడదండి అక్కడ కనుక ఆ సీను కోరితే ఇక తప్పదు దాన్ని అంతకంటే భిన్నంగా కూడా చెప్పొచ్చుగా ఇప్పుడు చెప్పచ్చు సార్ ఇప్పుడు పాత సినిమాల్లో అప్పుడు కాలేజీ సన్నివేశాలు ఉన్నాయి అప్పుడు ఈ కొంటే స్టూడెంట్లు ఉన్నారు లెక్చర్స్ అలర్ చేసిన విద్యార్థులు ఉన్నారు కదా అప్పుడు కూడా ఉన్నారండి కానీ అప్పుడు నా కొడుకు అనేది రాసేవాళ్ళు కాదు ఎలా చేసేవాళ్ళు కాదు ఉదాహరణగా చెప్పాను చెప్తున్నాను ఉదాహరణగా చెప్తున్నాను అది నిజంగా కనుక అది డిమాండ్ చేసినప్పుడు ఇక మనం రాయాల్సి వస్తుంది తప్పు ఓకే ఎందుకంటే దాని మీదే కథ నడుస్తుంది వాడు తప్పు చేసాడు మనం చెప్తున్నాం నవ్వించడం కోసం చప్పట్లు కొట్టించుకోవడం కోసమో కాదు అది తప్పు అని చెప్తున్నాం మనం అదే అది తప్పు అని చెప్పడానికి తప్పును చూపించాలి కదా సార్ తప్పు చేస్తేనే కదా తప్పు చెప్పగలిగింది సో అలాంటప్పుడు తప్పనిసరి పరిస్థితులు వాడాల్సి వస్తుంది అది ఒకప్పుడు నిజంగా జరిగింది అనుకోండి అది నిజంగా జరిగిన సంఘటన అప్పుడు దాన్ని రిపీట్ చేయాలి చేయాలి ఎందుకు వాడిని ఎందుకు తర్వాత చంపాల్సి వచ్చిందంటే వాడు పని చేశాడు కాబట్టి ఒక మాస్టర్ని పట్టుకొని కాలర్ పట్టుకొని నా కొడక అని అన్నాడు కాబట్టి ఆ తర్వాత వాడికి ఇలాంటి ఒక శిక్ష పడింది అనేది మనం చెప్పాలి కాబట్టి అక్కడ అలాంటప్పుడు తప్పదు సార్ అంతేగాని మీరు అన్నట్టు వాంటెడ్గా అక్కడ అసలు అవసరం లేకపోయినా కూడాను ఆ భాష వాడి పబ్బం గడుపుకుందాం అనేటువంటి ఆలోచన మాత్రం రాకూడదు అలా వస్తే మాత్రం అది ఖచ్చితంగా తప్పే పతనం పతనం ఒక రకంగా చెప్పనంటే పతనం అది అంతే సార్ అది ఏ రంగం అయినా సరే ఏ రంగమైనా సరే ఇప్పుడు మీరు రాసిన ఈ డైలాగులు చేసిన సినిమాల్లో మీ ఇంట్లో మీ భార్య ఏ డైలాగ్కి ఎక్కువ ఇష్టపడి మిమ్మల్ని మెచ్చుకున్నారు అసలు ఇంతవరకు అసలు ఇప్పుడు జరగదు సార్ లోపల లోపల అనుకుంటుంటారు కానీ పైకి అసలు మెచ్చుకోరు అందుకే మా పిల్లలు చెప్తుంటారు మా పిల్లలు మాత్రం ఈ సినిమా డైలాగ్ చాలా బాగా రాసేవా నాన్న అయిదంటారు కానీ మా ఆవిడ చెప్పదు అంటే చెప్పనే వాళ్ళేదేమో మీరు అంటే చెప్పాలని అనిపించదు ఎందుకు చెప్పిన దగ్గర నుంచి ఈయన మళ్ళీ కొంచెం గర్వంగా మా మారిపోతాడు ఇక్కడ ఇక్కడికి వస్తాయని నేల నేల మీదే ఉంచుదామని బాగానే ఉన్నాయిలే బాగానే ఉన్నాయిలే బాగానే ఉంది మీరు అడుగుతారా ఎలా అడుగుతు సార్ ఎలా ఉన్నాయి డైలాగ్స్ ఎలా ఉన్నాయంటే బాగానే ఉన్నాయి రాస్తావుగా అంతే రాయి ఓకే పిల్లలు పిల్లలకి నచ్చింది ఏంటి పిల్లలకి మహానటి ప్రయత్నం వచ్చింది సార్ మహానటి మహానటి బాగా ఎంజాయ్ చేశారు ఓకే ఇప్పుడు మహానటి కథానాయకుడు ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ జీవిత చరిత్ర అవును సార్ ఇవి బయోపిక్ రాసేటప్పుడు కొద్దిగా డైలాగులు లిమిటెడ్ స్కోప్ కదా అంటే లిమిటెడ్ స్కోప్ ఇన్ ది సెన్స్ అది నిజ జీవితంలో మీరు రిఫ్లెక్ట్ చేస్తున్నారు అవును సార్ రిఫ్లెక్ట్ చేసేటప్పుడు పరిధి దాటి వెళ్ళకూడదు వెళ్ళలేరు అసలు వాళ్ళ గురించి మనకి ఏం తెలుసు మనం ఏం ఉంచుకుంటున్నాం అనేది చూసి కామన్ మ్యాన్ అందరు ఇప్పుడు ఎన్టీఆర్ అంటే ఏంటి ఎలా ఉంటాడు ఆయన అవభావాలు ఎలా ఉంటాయి ఆయన డైలాగులు ఎలా ఉంటాయి అవును నేను ఈ ప్రజెంట్ యంగర్ జనరేషన్కి వదిలేస్తే నిన్నతారా తరానికి అందరికీ తెలుసు కదా అవును సార్ సో దానికి తగ్గట్టే ఉండాలి మీరు అంతే లిమిటేషన్స్ ఉంటాయి మామూలు సినిమా ఇప్పుడు త్రిబులారికి రాయటం వేరు అది దానికి రాయటం వేరు ఎందుకంటే అల్లూరు సీతారామన్ చూసిన ఎవరు లేడు ఇప్పుడు అవును కోమరం భూమి భీము చూసిన వాళ్ళు కూడా ఎవరు లేదు ఆల్మోస్ట్ కారణం ఉన్నా కానీ వాళ్ళు ఎవరో ఎక్కడ ఉండారో ఏమంత అనబడి ఉంటారు అవును అట్లా నేను అది బాగా కష్టపడి ఉంటారా నాకు చాలా ఇష్టం సార్ అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చిగా బతికాను కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకోవటం వాళ్ళ గురించి మాట్లాడుకోవటం ఒక రకంగా వాళ్ళతో వాళ్ళ ప్రజెన్స్ లేకపోయినా కూడా వాళ్ళతో కలిసి బతికాను సార్ నేను కరెక్టే వాళ్ళ ఊహలు ఇప్పుడు మహానటి రాయటం ఒక ఎత్తు అవును ఆవిడ ఏంటంటే ట్రాజిడీ ట్రాజిడీక్ ఎండ్ అవును చివరికి వచ్చేటప్పటికి ఆవిడ జీవితం ముగింపు విషాదం ఎన్టీఆర్ అలా కాదు అది కూడా ఒక రకంగా విషాదం అనుకోండి ముగింపు అవును కానీ ఆయనకున్న పర్సనాలిటీ ఇమేజ్ కల్ట్ అవన్నీ చాలా డిఫరెంట్ అవును ఎక్కడ చిన్న తేడా వచ్చినా కానీ మీకు భయలే పరిస్థితులు ఉంటాయి అంతగా హండ్రెడ్ పర్సెంట్ అందుకని చాలా చాలా భయంగా ఉంటారేమో కదా భయమేమి లేదు సార్ భయమేమి లేదు ఆ క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి నేను ఆకలింపు చేసుకున్న మనిషిని సార్ ఎన్టీ రామారావు గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి చూసారా ఎప్పుడన్నా అసలు కలిసారా ఒక్కసారి కలిశాను సార్ జీవితం తెల్లో చిన్న పిల్లాడి నేను ఓకే అంతే బాల్యంలో బాల్యంలో అసలు ఆయన కూర్చొని ఉంటే పక్కన నిలబడ్డాను నేను అయిపోయింది పక్కన నిలబడితే ఆయన హైట్ ఉన్నా నేను ఆయన కూర్చొని ఉన్నాడు అర్థమైంది ఆయన భుజం మీద చెయ్యేసి ఎదురు వాళ్ళతో మాడుతున్నాడు అంటే మీరే తెలుసా తెలియక తెలియదు ఊరికే సపోర్ట్ కోసం సపోర్ట్ కోసం జస్ట్ భుజం ఇచ్చి చేశారు నేను కదిలితే చేయి అక్కడ తెస్తారని చెప్పి ఇట్లానే ఉన్నాయి నేను ఓకే కదిలితే చేయి తెస్తారే ఉన్నాయి ఆయన అలాగే ఒక ఐదు నిమిషాలు ఎదురు మనిషి నా వైపు కూడా సార్ ఆ చెయ్యి మాత్రం నా మీద ఉంది ఫోటో తీసుకున్నారా లేదు సార్ లేచి ఆయన లేచి వెళ్ళిపోయారు ఆయన రామారావు గారు చెయ్యేసిన భుజం అని చెప్పి దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల పాటు ఎవరిని నా భుజం చెయ్యని కుడి భుజమేనా ఇట్లా ఇట్లా వెనక నుంచి ఇట్లా అంత పిచ్చండి రామారావు దాన్ని కూడా అపరూపంగా చూసుకుని స్నానం చేసేటప్పుడు మళ్ళీ ఎక్కువ అరగకుండా సో ఆయన సో ఆయన ఎలా మాట్లాడతారు ఎలా చూస్తారు ఎలా నడుస్తారు ఎలాంటి సంఘటనకి ఎలా స్పందిస్తారు అనేది కూడా చిన్నప్పటి నుంచి అసలు ఆయన ఊహల్లో బతకడం ఆయన గురించి చదువుకోవడం ఇదే వినడం ఆయన గురించి వినడం ఆయన గురించి నేర్చుకోవడం అదే ఎవరన్నా రామారావు గారి గురించి మాట్లాడుతుంటే టక్కర్ విడిపోయి అక్కడ పక్కన కూర్చోవటం సో ఇది జరిగినప్పుడు ఆయన ఇలా స్పందించి ఉంటాడు ఇలాంటి మాటలు ఉంటాడు ఆయన వ్యక్తిత్వం ఇది కాబట్టి సో అది నాకు చాలా తెలియకైపోయిందండి ఓకే సో ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు పిల్లడై ఉంటారు అయితే నేను పుట్టింది డెబ్బై మూడు సార్ ఎనభై మూడులో పార్టీ పెట్టారు పదేళ్ళు వయసు పదేళ్ళు ఏం తెలుస్తుంది అంతే కదా రాగ అసలు చిన్నప్పటి నుంచి రామారావు గారు అంటే మహాపిచ్చు సార్ మహాపిచ్చి గారు ఆ సినిమా దెబ్బతిన్నప్పుడు కూడా దాదాపు నేను ఒక పది రోజులు మనిషి వెళ్ళిపోయాను ఇంకా ఉందండి అసలు ఆ బాధ ఇంకా ఉంది ఎన్టీఆర్ బయోపిక్ అనేది అసలు ఆ సినిమాకి రాసే అవకాశం వచ్చిందని చెప్పేసి గర్వపడ్డాను నేను అదే అదే

ఇప్పుడు త్రివిల ఆర్కి ఒక పక్క ఎన్టీఆర్ జూనియర్ అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరిని బ్యాలన్స్ చేయాలి వీళ్ళ ఫ్యాన్స్ని సంతృప్తిపరచాలి ఈ సమన్వయం ఒక పెద్ద పరీక్షగా భావించారు ఎప్పుడన్నా ఉందా కథలోనే ఆ బ్యాలెన్స్ ఉంది ఓకే ఆ జాగ్రత్తలు ఆయన తీసుకున్నాడు రాజమౌళి గారు ఓకే అదే అద్భుతమైన క్లారిటీ చెప్పాను కదా కథలోనే ఉంది కాబట్టి నాకు తీరికైపోయింది ఆ సీన్లోనే ఎవరికి ఉండాల్సిన ఇంపార్టెన్సు ఇద్దరికి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇద్దరికీ సమానంగా ఉంటుంది ఓకే సో ఆటోమేటిక్గా డైలాగ్స్ కూడా అలాగే పడ్డాయి అట్లాగే పెట్టేది జాగ్రత్తలు తీసుకున్నారు అంతే కదా అక్కడ కథను బట్టి ఆ సంఘటన ఇప్పుడు ఒక సినిమాకి డైలాగ్ బాగా వచ్చింది ఇంకో సినిమాకి డైలాగ్ బాగా రాలేదంటే ఆ సన్నివేశం వేరే సన్నివేశం వేరే అవును అవును అవకాశం ఉన్న ఏ రైటర్ అయినా కానీ అవకాశం ఉన్నంత వరకు బాగా రాసి మంచి పేరు సంపాదించుకుందామని అనుకుంటాడు తప్ప ఏ రైటర్ కూడా బాగా రాయకుండా చట్ట పేరుగా అసలు అట్లా ఆలోచించిన వాడు అసలు ఆ స్టేజ్కి రాడండి రాడు కదండి ఆ స్థాయి సినిమాలకి రైటర్గా మిత్రుడు కారు అవును అంటే నా అంచనా ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ రాగ ద్వేషాలు మీకుంటే మీరు ఎట్ అవుతారు అంతే కదండి మీరే కాదు డైరెక్టర్ అయినా సరే రాగ ద్వేషాలు ఉన్నప్పుడు పరిమితం అయిన ఒక హీరోకి మాత్రం డైరెక్టర్ అవుతాడు అసలు ఉండవు సార్ ఎదంటే నాకు మీకు మీకు అవసరం అసలు మేము చట్ట పేరు తెచ్చుకోం కదా అదే కదా బాగా రాసేది సాయి మాధవ్ అనిపించుకోవాలనుకుంటాం కానీ అలా ఉంటుంది కానీ బాగా రాయలేదు సాయి మాధవ్ ఈజీగానే జరిగిపోయిందా త్రిపుల మీద జర్నీ చాలా సునాయాసంగా సునాయాసంగా రాజమౌళి గారు ఉన్నారు కనుక ఆయన నీడలో బతికేసారు అలా హ్యాపీగా అసలు హాయి లేకుండా అసలు స్ట్రెస్ అరటి పండు వలిచి పెట్టినట్టు అన్ని విడమర్చి ఉంటాయి చక్కగా చాలా క్లారిటీ ఉంది సార్ క్లారిటీ ఉన్న డైరెక్టర్తో పనిచేయడం చాలా తేలిక సో ఆస్వాదించారు మీరు ఆస్వాదించారు ఆయనతో పనిచేయడాన్ని మామూలు ఆస్వాదం చాలా అదే మన సినిమా కదా ఆయనతోటి ఇదే మళ్ళీ రెండేళ్ళకి కానీ ఆయన సినిమా తీయడం ఓకే అప్పటికి మీరు ఆయన పోటీ అవుతారో ఏమో తెలియదు ఇప్పుడు మీరు వామపక్ష భావజాల నుంచి వచ్చామన్నారు కదా అవును సార్ అంటే సిపిఐ అవునండి సో మామూలుగా ఏంటంటే ఇప్పో కృషి ఉండకూడదు మామూలుగా సిపిఐ నేపథ్యం ఉంది అంటే కొంచెం ఏదన్నా ఒక భావన కలిగినప్పుడు ఓపెన్గా మాట్లాడతాంగా అవును మాట్లాడే లక్షణం ఉంటుంది అవును సార్ సో ఇప్పుడు ఉన్న సినిమా ఇండస్ట్రీలో అసలే ఏదో అంటారే గోరు చుట్టుపోయి రోకలిపోటు అన్నట్టు కరోనాతో అతలా కొత్తలం అయిపోయింది సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఏపీలో టికెట్ రేట్లు తగ్గించి ఏదో పాత మన యాభై ఏళ్ళ క్రితం రేట్లు లాంటివి ఐదు రూపాయలు ఇట్లాంటివి ఏదో పెట్టారు కదా వాటి మీద మీ అభిప్రాయం ఏంటి అసలు సార్ నేను అభిప్రాయం అంటే రేట్లు తగ్గించాలి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి అనే ఆలోచన మంచిదే సార్ కాకపోతే దానికి ప్రాధాన్యత ముందు ఏది తగ్గించాలనేది ఇంపార్టెంట్ సినిమా తగ్గించినా తగ్గించకపోయినా పేదవాళ్ళు ధనవంతులేం కారు ధనవంతుడు కాదు సినిమా చూడబోతే చచ్చిపోడు సినిమా చూడబోతే చచ్చిపోడు సినిమా చూడ చూడంత మాత్రం చచ్చిపోవడం కాదు కదండి అవును నిత్యావసరాలు ఉన్నాయి పెట్రోల్ ఉంది ఇప్పుడు అవన్నీ పెంచేసి ఇది ఒకటి తగ్గించి మాత్రం ఉపయోగం ఏముంది అనేది అసలు అదే అది కరెక్టే అది ఇంకోటి పేదరికం పెరుగుతుంది దీనివల్ల పేదరికం పెరుగుతుందండి నిర్మాతలు భయర్లు కూడా పేదవాడు అవుతారు అంతేగా రామ్ వర్మ అదే మీరు పేదరిక నిర్మూలన చేస్తున్నారా పేదరికాన్ని ప్రోత్సహిస్తున్నారా అని అది మరి తీసుకున్నారా తెలియదు కానీ రామ్ గోపాలవరం సరిగ్గా తగులుకున్నాళ్ళండి వాళ్ళని చూసాను అదేంటన్నా అంటే ఎందుకు తీసుకున్నారంటే దానికి కారణం మీకు తెలుసు నాకు తెలుసు తీసుకోవడానికి ఎందుకంటే ఎవరు అడిగింది కాదు కదా అది ఎవరు అడగలేదండి పైగా ఇయ్యాడు ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళిన టీ టీ కూడా ఐదు రూపాయలకి ఇవ్వట్లేదు ఎవడు స్వల్ప కాంప్లెక్స్కి అంటే ఐదు 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 రూపాయలు స్వల్ప కాంప్లెక్స్ కంటే ఐదు రూపాయలు సో మీకు సినిమాకి వెళ్తే ఆ స్వల్ప కాంప్లెక్స్కి అయ్యే ఫీజు కూడా కలిసిపోతుంది దీంట్లోనే ఎందుకంటే ప్రీ టాయిలెట్లు కదా అది కరెక్ట్ అంటే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇప్పుడే మెల్లిగా నాని మాట్లాడాడు వర్మ మాట్లాడాడు సరిగా మెల్లిగా మిగతా వాళ్ళు కొంచెం అటు ఇటు అటు ఇటు చూసుకుని చంద్రు గొంతులు చూసుకుని మాట్లాడుతుంటారు సినిమా ఇండస్ట్రీ అంటే తెలిసి చాలా వల్నరబుల్ కదా అంతే కదా భయం అసలు ఎవరితో ఎవరిని బాధ పెట్టకుండా మా పని ఏదో మేము చేసుకుని వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు సార్ ఇక్కడ రావును వెళ్ళిపోయి సమస్యలు తెచ్చుకుందాం అని చెప్పేసి ఎవరికీ ఉండదు అసలు అవసరం లేదు యాక్చువల్గా ఏంటంటే మీదేదో మీ పని మీరు చేసుకుంటారు నా పని నేను చేసుకోవాలి ఇంకోటి పని ఇంకోటి చేసుకోవాలి మిమ్మల్ని నేను కెలికినా నేను నష్టపోతాను మీరు నష్టపోతారు వయసు వరుస అది ఉప కాంప్లెక్స్ లోపలికి వెళ్ళడానికి పెట్టే డబ్బులతో సినిమా థియేటర్లోకి వెళ్ళడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం ఉండదు అది అంటే అదే చెప్తున్నా కదా ఇక దానికి ఏంటంటే ఇక దానికి రీజను రాజిక్ పేదవాడిని దృష్టిలో పెట్టుకుని అని చెప్పే డైలాగులు ఇటు మనం ఇక ఎలా అర్థం చేసుకోవాలంటే అది అక్కడ జనమే అర్థం చేసుకున్నాడు అది ఎందుకంటే అది కూడా లేకుండా పోతుంది దైదం నుంచి పోతుంది అంతే సినిమా కూడా లేకుండా పోతుంది కదా థియేటర్లు మూసేసారు చాలా చోట్ల వార్తలు వింటుంటే చాలా బాధ సార్ ఇప్పుడు నిన్న నాగార్జున అన్నట్టు మూడు థియేటర్ మూడు సినిమాలు ఖచ్చితంగా సంక్రాంతి రిలీజ్ అవుతాయి అవును ప్రతి యానోగా అవును సార్ ఇప్పుడు ఒక సినిమా కూడా కట్టలేదు పెద్దది ఒకటి ఇక అది ఏదో ఇక అతను ఏంటంటే నేను జేబులో పెట్టుకోలేను లేకపోతే ఇంకెక్కడో పెట్టుకోలేను అని చెప్పి రిలీజ్ చేస్తానని చదువుతున్నాడు నేను ఏంటంటే ఇక అది అదే డెస్పరేట్గా రిలీజ్ చేయటం వేరు సార్ అది ఆ పండగ వాతావరణం ఉంటాం వేరు అవును అంతే కదండి ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే తెలంగాణ పోలిస్తే ఆంధ్ర వాళ్ళకి సినిమా మీద విపరీతమైన ఫ్యాషన్ అండి పిచ్చి అది ఇది ఒకసారి కాదుగా మూడు నాలుగు సార్లు చూస్తారు ఒక సినిమా అవును దానివల్లే సినిమా ఇండస్ట్రీ ఇంత ఫ్లరిష్ అవుతుంది అవును హైదరాబాద్ లాంటి మహానగరం ఉన్నప్పటికీ తెలంగాణలో వచ్చే రెవెన్యూ కంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చే రెవెన్యూనే సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ కదా అవును అది నాకు నాకు తెలిసిన ప్రకారం సిక్స్టీ ఫార్టీ అవును అవును సార్ సిక్స్టీ ఫార్టీ అవును సో అక్కడ ఈ పరిస్థితి వస్తే ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి కలెక్షన్స్ పడిపోతాయి నాచురల్లీ ఆటోమేటిక్గా పడిపోతాయి కదా తగ్గుతాయి కదా అంటే వాళ్ళు అనేది ఏంటంటే హీరోలు రెమ్యురేషన్ తగ్గించుకోవచ్చు కదా ఎంతంత మా జనాన్ని బాధే బోదులు అనేది ఒక గవర్నమెంట్ తరఫు నుంచి వస్తున్న వాదన ఎంత తగ్గించుకున్నా కూడా మరి సులభ కాంప్లెక్స్ రేట్తో సినిమా థియేటర్కి పోవడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అంటే ఇదే ఈ పాయింట్ రామగోబావరం చెబితే ఆయన చెప్పేవాడు అంటే నువ్వు ముందు అక్కడికి వెళ్ళి వచ్చి నాకు తర్వాత థియేటర్ గురించి మాట్లాడమని చెప్పిండ ఎందుకు రేపు పొద్దున ఓట్లు ఓటుకి ఇచ్చే డబ్బులు తగ్గించమనండి అంతేగా రేపు ఓటు కొంటారు కదా ఇది ఓపెన్ సీక్రెటేగా ఇప్పుడు ఇదేమి ఉంది మనం దాపరిగా మాట్లాడుకుంటా మనం మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా జరిగేదే జరిగేది అదేగా ఓటు రేటు తగ్గించమండి రేటు తగ్గించమండి మరి వాడు పేదవాడు అవుతాడుగా ఎక్కువ ఇస్తే కదా ధనవంతుడు అవుతాడు అది తగ్గిస్తే పేదరికైనా పెంచినట్టు అవుతుందంట అది మళ్ళీ వాళ్ళకి అది ధనవంతులు చేయడం కోసం ధనవంతులు చేయడం కోసం ఓట్లు కొంటారు కొంటారు ఇతరత్ర ఏం చేయలేరు కనుక అది మరి చూసి కదా వేలాల్లోకి వెళ్ళిపోతే ఒక్క కోటు నువ్వు హీరోలు తీసుకుంటున్నారంటే సార్ వాళ్ళకి ఇస్తున్నారండి అంతే ఏమైనా డిమాండ్ అండ్ సప్లై అండి ఫలానా హీరోకి యాభై కోట్లు ఇచ్చారు అనుకోండి సినిమా అయిపోయింది అనుకోండి మళ్ళీ ఎందుకు ఇస్తారు మళ్ళీ ఎవరో ఆ హీరో ఫోన్ చేస్తే ఇవన్నీ అన్నీ చూసినాయే కదా ఇవి ఒక సినిమా హిట్ అయితేనేమో లైన్ లైన్లో నిలబడతారు ఒకటి రెండు పోయినాయి అంటే మళ్ళీ మొహం కూడా చూడరు జనం అడిగితే ఇట్లా మేము రేట్లు పెట్టి మేము టికెట్ కొనలేకపోతున్నాము ఆ టికెట్లు తగ్గించమని చెప్పి జనం అడిగితే మీరు చేశారు అంటే అదొక పద్ధతి సార్ కరెక్ట్ జనం అడగట్లేదు కదా అదే కదా ఫీల్ అవుతున్నారు కానీ ఆడియన్స్ ఫీల్ అవ్వట్లేదు ఉద్యమం ఉద్యమాలు ఎక్కడ జరగలేదుగా జరగలేదుగా మహా అయితే ఏంటంటే హైదరాబాద్ లాంటి చోట పెద్ద నగరాల్లో మల్టీఫ్లెక్స్ మల్టీఫ్లెక్స్లు ఈ మల్టీప్లెక్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అయితే ఏంటంటే సౌకర్యాలు ఉంటాయి ఎందుకంటే రిక్లైనర్ రిక్లైనర్ అంటే మరి బాధాపికని పడుకుని సినిమా చూడాలంటే ఒక వెయ్యో రెండు వేలు పెట్టుకుంటాను వెయ్యి అనుకుంటా కదా అది లేదు ఐదు వందల నుంచి వెయ్యి ఉన్నట్టుంది ఒకలాగా ఒక సినిమా ఒక ఫస్ట్ రిలీజ్ అయిన రోజు ఒక రేటు అట్లా ఉంటుంది రిలీజ్ అయిన రోజు రేటు ఎక్కువ ఎందుకంటే మదర్సి సినిమా చూసానని తృప్తి వాడికి మిగులుతుంది కదా అవునవును ఎవడు ఎలా రెండు రోజులు అయితే అదే అంటున్నారు రెండు రోజులు అయితే ఐదు వందల టికెట్ రెండు వందలకి వస్తుంది సో దీంట్లో ఏం ఉండదు కానీ ఏంటంటే లేని వివాదం క్రియేట్ చేసి అది ఏమిటో ఏ మరి అది అసలు టికెట్లు అయితే తగ్గించాల్సిన అవసరం అయితే లేదండి అది అనవసరమైన విషయం అది అవును నేను అనుకోటం ఆ టిక్కెట్లు రేటు తగ్గించడం వల్ల ఉపయోగమే లేదు అటు పేదవాడికి ఉపయోగం లేదు సినిమా ఇండస్ట్రీకి ఉపయోగం లేదు ఎవరికి ఉపయోగం లేదు గవర్నమెంట్కి ఏమైనా ఉంటే కనుక మానసిక ఆనందం ఉంటే ఉండొచ్చు అది అంత అంతకంటే లేదు మీరేంటి అప్పుడప్పుడు మీలో నటుడు కొంచెం అటు తొంగి చూస్తుంటాడు ఎందుకు అండి నేను చిన్నప్పటి నుంచి రంగస్థలమే కదా సార్ చిన్నప్పటి నుంచి ఆరేళ్ళ వయసు నుంచి ఏదన్నా క్యారెక్టర్ నాకు చేయాలనిపిస్తే నేను అడుగుతాను అయితే ఇప్పటిదాకా నేను చేసినవేమి నేను అడిగినవి కాదు సార్ ఓకే ఇప్పుడు మా మా మహారెడ్డిలో పెంగళ గారు క్యారెక్టర్ చేశాను పెంగళి గారు పెంగి అది యాక్చువల్గా ఏంటంటే కృష్ణ గారు కేవిరెడ్డి గారు క్యారెక్టర్ చేస్తున్నారు అవును ఆయన కేవిరెడ్డి కాబట్టి పెంగళం పెంగళ గారిది సాయిమాద వేస్తే బాగుంటుందని చెప్పి నన్ను పిలిపించారు ఓకే ఆ ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది ఓహో చేశారా నేను ఇది వచ్చేసరికి మన కథానాయకుల్లో పీతాంబరం గారు క్యారెక్టర్ చేశారు ఓకే ఆ క్యారెక్టర్ కోసం చాలా మందిని చూశారండి కృష్ణ గారు చూశారు ఫిజిక్ సెట్ అవుతుంది అనుకుంటే పర్ఫార్మెన్స్ ఆయన సాటిస్ఫై కాకపోవటం పర్ఫార్మెన్స్ బాగుంది అనుకుంటే ఫిజిక్ సాటిస్ఫై దీనివల్ల సడన్గా రేపు షూటింగ్ అనగా నన్నేసేమన్నారు సరే పితామ్మ గారి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అని చెప్పి అది చేయడం జరిగింది అలా అడపాదడపాడపాడపా అంతే కానీ వాంటెడ్గా మీరు ఏదో సార్ వెండితెరని ఏలాలని కాదు పెన్నుతో స్వైర్హారం చేయటం వరకు మీ పని ఇప్పుడు ప్రస్తుతానికి అంతే సార్ నాకు ఇష్టం ఇక తర్వాత కాలం నిర్ణయిస్తే అనుకూలిస్తే అయ్యేమో సార్ దర్శకులు అదే అదే రెండు అండ్ బర్త్స్ ఉంటాయి కదా అంతే కదా సో మీకు ఒకవేళ ఎప్పుడన్నా కష్టం అనిపించిన లేదు బాగా ఆనందం వేసిన పంచుకోవడానికి ఎవరున్నారు నేను నా ఫ్రెండ్స్ ఉంటారు సార్ ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి చెరుకుమల్లి సింగ నా ఫ్రెండ్ ఎవరు తెనాలి చెరుకుమల్లి సింగ ఓకే ఓకే అలాగే జానీ వీళ్ళిద్దరు తెనాలి ఫ్రెండ్స్ ఓకే వాళ్ళతోనే షేర్ చేసుకుంటుంటాను అవునా ఫోన్ చేసి ఇప్పుడు అంతే ఏదైనా ఫోన్ చేసి వాళ్ళతోనే మాట్లాడుకుంటుంటాను ఇక్కడ రాయటం చూడడం రాయటం చూడటం అంతవరకు కానీ మనసు విప్పి మాట్లాడుకునేది వాళ్ళతో వాళ్ళతోనే మాట్లాడు సార్ ఇక్కడ కూడా ఉన్నారు సార్ నా ఫ్రెండ్స్ ఉన్నా బట్ నా ఫ్రెండ్స్ అందరు ముందు నుంచి నాకంటే పెద్దవాళ్ళు సార్ ఓకే ఇప్పుడు తమ్ముడు సత్యం గారు చాలా పెద్దాడు కదా తమ్ముడు సత్యం గారు ఆయన చాలా ఆప్తులు నాకు అలా కుమ్మినేని వెంకటేశ్వరరావు గారు అలా చాలా తక్కువ మంది ఉంటారు కొమ్మి వెంకటేశ్వరరావు గారికి రామారావు గారు అంటే ప్రయత్నం పిచ్చి ఓకే నాకు రామారావు గారు అంటే పిచ్చి ఆ పిచ్చి మా ఇద్దరికి కలిపింది మిమ్మల్ని అలా ఇప్పుడు చేతిలో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి కదా మీకు అవును సార్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ శంకర్ గారితో రాస్తున్నాను సార్ అదొకటి రాస్తున్నాను ఎవరు రామ్ చరణ్ చరణ్ బాబు హీరో అలాగే నాగస్విని గారి డైరెక్షన్ లో ప్రభాస్ది నాగస్వినిది ప్రభాస్ది ప్రాజెక్ట్ కే అదొకటి రాస్తున్నాను సార్ ఇంకా మన హరిహర వీరములు కళ్యాణ్ గారి కృష్ణ గారి పవన్ కళ్యాణ్ అదొకటి శాకుంతలం అయిపోయింది సార్ రిలీజ్ రెడీగా ఉంది అయిపోయింది సో నాలుగు ఇప్పటికి రామ్ది ఒకటి జరుగుతుందండి లింగుస్వామి గారి డైరెక్షన్ ఓకే అదొకటి జరుగుతుంది మన సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో అఖిల్ బాబుది అదొకటి జరుగుతుంది మొత్తానికి ఒక అరడజిన్ సినిమాలు రెడీగా ఉన్నాయి రెడీగా ఉన్నాయి అంటే ఒక సంవత్సరం పాటు రెండు చేతులు ఆడాల్సిందే అతన సో మీరు అంటే మామూలు మనిషిగా రైటర్గా మర్చిపోండి ఎలాంటి సందర్భాలు ఎక్కువ రియాక్ట్ అవుతుంటారు నేను ఎక్కడైనా రిజెక్ట్ అవుతాను సార్ నాకు నచ్చకపోతే ఖచ్చితంగా నేను ఓపెన్ గానే మాట్లాడేస్తాను సార్ సో కమ్యూనిస్ట్ బయటకు వస్తూ ఉంటాడు వాడు ఎక్కడికి పోతాడు సార్ అదే సమస్య నాకు నేను ఏదైనా ఓపెన్గా చెప్తానండి ఓకే తీసుకోకపోవడం తీసుకోకపోవడం తర్వాత అది సరే అది వేరే విషయం మనం ఏమీ తీసుకోవాలి తీసుకోవాల్సిందే నేను చెప్పిందే కరెక్ట్ అని వెళ్ళడానికి మనం ఎవరం అంతే స్పందన మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి ఉండకుండా ఉండదు సైలెంట్ కూర్చోవడం అయితే నా కాదు సార్ తల వంచుకుని జీవించడం నా వల్ల కాదని చెప్పండి అసలు తల వంచుకొని జీవించడం నా వల్ల కాదు అసలు అది చేత పని కాదు అది రాదు ఓకే సో తలెత్తుకుని గర్వంగా అంతే తలం అంతే బతకాలనేది మీ కోరిక అంతే నా స్పందన ఎక్కువగా మ్యాక్సిమం నా పెన్నుతోనే సార్ నాకు ఏదన్నా అనిపిస్తే నేను పేపర్ మీద పెట్టేస్తాను అదే ఆ ఘర్షణ అంతా కూడా పేపర్ మీద పెట్టేస్తాను నేను చేయగలిగింది అదే ఓకే ఒకసారి ఈ పెద్ద నోట్లో రద్దు చేసినప్పుడు నేను కారులో వెళ్తున్నానండి ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఏటీఎం బయట దాదాపుగా ఒక అర కిలోమీటర్ ఉన్నారు జనం అందులో ఒక ముస్సలాడు కూడా ఉంది అవును ముస్సనాడు నిలబడిపోయి అలా చూస్తూ ఉంది పాపం అక్కడ పడిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ చూస్తున్నప్పుడు నాకు అర్రేసు ఏంటి ఆమె పట్టించుకోరేంటి కనీసం ఎవరన్నా అంతమంది ఉన్నారు కనీసం ఎవరన్నా తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టాలి కదా ఆమెకి డబ్బులు డ్రా చేసి ఇస్తే ఆమె వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఆలోచన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అనిపించింది అసలు ఎవరు ఎందుకు చేయాలి నేను ఎందు చేయలేదు ఏందంటే నేను అది అనుకో మీరు ఏం చేయలేదు నాకు చేయాలి కదా మీకు మీకు అవసరం లేదు ఏటీఎం డబ్బులు అప్పుడు అవసరం లేదా వాడికి ఏమో లైన్ లో ఉన్నవాడికి అవసరం అవసరం ఆడ వెళ్తేనేమో ఆడ అయిపోవచ్చు ఏటీఎం అయిపోవచ్చు వాడి పని వాడిది నేను కదా చేయాలి చేయాలి ఏం చేయకుండా వచ్చేసి నేను సమాచారం అనుకుంటాను ఏంటి నా మీద నా కోపం అని చెప్పేసి దాని మీద ఒక ఏం రాశారు గుర్తులేదు సార్ వస్తూ ఉంటా అట్లా ఏదో వస్తూ ఉంటాయండి ఓకే సో ఏమి శిక్ష శిక్షించుకోవాలా అయితే ఓన్లీ రాశారంతే అంతే కదా సార్ మళ్ళీ ఏం శిక్షించుకోవాలా అంతే నన్ను నేను తిట్టుకోవడం కంటే పెద్ద శిక్షన్ సార్ అనేవాళ్ళు తర్వాత వాళ్ళు అని ఎవరన్నా మనల్ని తిట్టడం కంటే కూడా మనల్ని మనం తిట్టుకోవడం ఇంకా పెద్ద శిక్ష అండి పెద్ద శిక్ష అంటే అది మనం ఒక రకంగా మనిషిగా చచ్చిపోయినట్టు చచ్చిపోయినట్టు అంతే కదా ఆ క్షణంలో క్షణంలో హండ్రెడ్ పర్సెంట్ సో ఇప్పుడు మీరు ఈ సినిమాలో ఇవన్నీ చేస్తున్నారు బాగానే ఉంది వ్యక్తిగత జీవితంలోకి వచ్చేటప్పటికి తర్వాత లేటర్ స్టేజ్ అంటే అంటే నెక్స్ట్ స్టేజ్లో మీరు ఒకటే అయితే డైరెక్టర్ లేకపోతే రైటర్గానే కంటిన్యూ అవుతాం సార్ అంతే అవకాశాలు తగ్గిపోతే అంతే తగ్గాలని కాదు సుమి అది అనేది ఏంటంటే అంటే తగ్గిపోతే ఏమిటని ఆలోచన కూడా రాదుగా సార్ అదేలే ఊపి ఉన్నప్పుడు అది రాదు అది ఇష్టం ఇష్టం కూడా ఉండదు ఆలోచించే ఇష్టం కూడా ఉండదు అవును కానీ ఏదైనా ఈ సినిమాలోనే ఉంటాను సార్ సినిమా దాటి ఇంకో పని చేయటం మాత్రం నాకు తెలియదు అంతే సినిమా ఇండస్ట్రీలోనే అంతే శ్వాసిస్తూ ఉంటారు శ్వాసిస్తూ ఉంటారు శ్వాసిస్తూ కూడా శ్వాసిస్తూ సార్ శ్వాసిస్తూ ఓకే రైట్ సో మీరు అప్డేట్ అయితే ఖచ్చితంగా మనకి అవకాశాలు వస్తూనే ఉంటాయి సార్డేట్ అవ్వాలి అంటే ఎప్పుడైనా సరే కష్టం అవుతుంది ఎప్పుడైనా ఫీడ్ అవుట్ అంతే అప్డేట్ కాకపోతే మీరే కాదు ఏ రంగం అయినా అంతే అంతే కదా సార్ అక్కడితో క్లోజ్ ఒక తరంతోనో లేదా సగం తరంతోనో అంతే ఎండ్ అయిపోతుంది సో మీలో ఒక గొప్ప దర్శకుడు కూడా బయటికి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ